हाय नमस्ते माधव मलेला जिंदगी मीडिया, जिंदगी मीडिया स्क्रीन मीद ओ स्पेशल गेस्ट अंड इंट्रेस्टिंग गेस्ट दा तो नेनु पॉलिटिक्स लो पूर्तिगा अभिमानिंचे व्यक्ति तनु आ पॉलिटिशियन गुरिंचे चेप्पालंटे तनु इंटेलेक्चुअल वेल एडुकेटेड दा तो सोशल रीफॉर्मिंग चेयालनि प्रयत्नं चेस्तुन्न व्यक्ति तनु पेद्द एंटरप्रीनर दा तो अंत बिजनेस पारिश्रामिक वेत्त अयिनप्पटिकी వ్యవసాయం మీద నిరుద్యోగ యువత మీద తనకు మక్కువ ఎక్కువ. తను ఒకసారి ఎంపీఏ చేసిన దాదాపు 90% అబో అటెండెన్స్ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్న వ్యక్తి. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి వ్యక్తే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ చేవెళ్ళ ఎంపీ. తన మనోగతం ఏంటి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మాధవ్ రెడ్డి. పాలిటిక్స్లో నేను అభిమానించే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో యువర్ ద వన్ పర్సన్. థ్యాంక్ యూ. సో అవన్నీ డీటెయిల్స్ డిస్క్రిప్ చేసే ముందు యాక్చువల్లీ నేను ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడగాలనుకున్నది నా థాట్. బట్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా తర్వాత నాకు నియర్లీ 40-50 కాల్స్ వచ్చినాయి ఒకటే క్వశ్చన్ పైన. ఆ క్వశ్చన్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. విశ్వేశ్వరరెడ్డి గారు ఇంటలెక్చువల్, వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ కమిటెడ్ పొలిటీషియన్. ఈ రోజున్న రాజకీయాల్లో ఇమడలేని వ్యక్తి లాంటి పర్సన్ అంటారు. సో అట్లాంటి పర్సన్ ఈరోజు త్వరలో శాసన మండలి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. విశ్వేశ్వరరెడ్డి గారిని శాసన మండలిలో చూడాలని చాలామంది యువత అనుకుంటున్నారు. సో మాకు అట్లాంటి కాల్స్ వచ్చినాయి. వాళ్ళందరూ అడుగుతున్న ఒకటే అనమాట, సార్ని ఫస్ట్ ఈ క్వశ్చన్ ఇవ్వాలి. సో దీని మీద మీరు కామెంట్. శాసన మండలి అనేది అది ఒక గొప్ప వ్యవస్థ, అంటే పెద్దలున్న వ్యవస్థ. ఒకవేళ అసెంబ్లీలు ఏమైనా తప్పులు జరిగినా కూడా అందరు అటుదిక్కు చూస్తారు, శాసన మండలి ఏమంటున్నది. కానీ ఈ రోజుల్లో శాసన మండలి స్థాయి తగ్గింది. అది ఎవరో ప్రభుత్వ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నట్టు ఉంటున్నది. అందులో అపోజిషన్ గొంతు చక్క వినబడదు. వినబడ్డా కూడా దాన్ని అమలు దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఎందుకంటే నిజంగా పవర్ అసెంబ్లీలోనే ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితిలో నేను గెలిచి కూడా ఏం చేస్తాను అక్కడ, అదొకటి. ఇంకోటి, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండేది లోక్సభ, రాజ్యసభలో కూడా ఇంట్రెస్ట్ లేదు. లోక్సభలో రాజ్యసభ కన్నా ఇంతో అంతో స్థాయి ఉంటుంది, కానీ ఇక్కడ శాసన మండలికి ప్రస్తుత ప్రభుత్వము దాన్ని ఓన్లీ ఒక డెకరేటివ్ ఫీచర్ తీరు చేసింది, కానీ దానికి ఏం పవర్ లేదు. అందుకే నాకు ఎమ్మెల్సీగా నిలబడే ఆలోచన కూడా లేదు నాకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆ పదవి కోసం, ఆ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విశ్వేశ్వరరెడ్డి పేరు ప్రపోజల్ చేసింది, కానీ మీరు రిజెక్ట్ చేశారన్న మాట మనకు వినబడింది. వాస్తవమేనా ఇది? లేదండి, కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది పెద్దలు అన్నారు మీరు నిలబడితే మంచిగా. నేనేమన్నదంటే కాంగ్రెస్ పార్టీలా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలా ఎంతోమంది ఒకరికంటే మంచి క్యాండిడేట్లు ఉన్నారు. అటు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్నో ఎడ్యుకేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఇటు వంశీచంద్ర రెడ్డి గారు ఆయన డాక్టర్ చదివిండు. ఇటు కోన శ్రీశైలం గౌడ్ గారుండ్రు, అటు సంపత్ గారుండ్రు, ఇటు కేఎల్ఆర్ గారుండ్రు, ఎంతోమంది ఉన్నారు. కాంగ్రెస్ ఒకరికొకరు పోటీ పడుతుండ్రు, కానీ టీఆర్ఎస్లో ఒకరు దొరకలేరు క్యాండిడేట్. అటు బీజేపీలు కూడా నాకు తెలుస్తారు పడతలేరని. అయితే ఇంత మంచి క్యాండిడేట్ ఉన్నప్పుడు నేను నిలబడనే అవసరం లేదు, నన్ను ఎవరు అడగలేదు. ఎంతోమంది అంటే ఫార్మల్గా అడిగారు, ఎంతోమంది ప్రైవేట్గా అడిగినారు, చెప్పిన మీ నిలబడితే తప్ప గెలుస్తాం. నేను తప్పక గెలుస్తాను, కానీ గెలిచి ఏం చేస్తాను అని. అప్పుడు జీవన్ రెడ్డి గారు గెలిచినప్పుడు అది చాలా గొప్ప. కరీంనగర్లో జీవన్ రెడ్డి గారు గెలిచినప్పుడు శాసన మండలిలో అసలు కా వ్యవస్థకే ఒక పవర్ లేని సంస్థల ఉన్నా కూడా, కానీ దాని గెలుపు ఒక మెసేజ్ పంపింది తెలంగాణలో. కష్టమైన పరిస్థితులను గెలిస్తే అందరూ ఇప్పుడు ఎట్లయినా వ్యతిరేకత తెలిసింది. మేము దుబ్బాక ఎలక్షన్స్ నుంచి వచ్చినాము, ఇప్పుడు నాకు గెలుపు ఓడటము పెద్ద ఫరక్ పడదు, నాకు అసలుకు ఫరక్ పడదు. అందుకే నేను నిలబడదలుచుకోలేదు. అసలు విశ్వేశ్వరరెడ్డి గారు పెద్ద పెద్ద కంపెనీస్లో ఎండిఏ చేసినటువంటి, సిఇఓ చేసినటువంటి అనుభవం, ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్. సో అట్లాంటి విశ్వేశ్వరరెడ్డి గారు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా ఆ కెరియర్ పాత్రలు ఎప్పుడు కూడా లాస్ట్కు నేను రాజకీయాలకు రావాలని ఎప్పుడు కూడా నా డైరెక్షన్ కూడా ఆలోచించలేదు చిన్న ఉన్నప్పటి నుండి. అండ్ మా ఫ్యామిలీలో కూడా ఎవరికి ఇష్టం లేదు.
స్టార్టింగ్ ఫ్రమ్ మా తాతగారు కేవీ రంగారెడ్డి గారు, నువ్వు గొప్ప ఇంజనీర్ కావాలని ఒక గొప్ప ఇంజనీర్ పేరే పెట్టిండు. ఎప్పుడు కూడా నువ్వు ఒక గొప్ప ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీ ఎంపీఓ కావాలని నాకు కోరుకోలేదు. మా తాతకు కూడా మర్రి చెన్నారెడ్డి గారు అల్లుడే ఎత్తారు, తను గొప్ప రాజకీయ నాయకుడు, రెండుసార్లు సీఎం ఉండే. కానీ ఎవరిని కూడా సొంత పిల్లల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు, మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేయలేరు. మా సిస్టర్లు అందరూ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీస్ అందరు ఉన్నారు, డాక్టర్లు. నేను కూడా ఒక మంచి ఇంజనీర్ అవుదామని ఇప్పుడు కూడా నా లైఫ్ లాంగ్ అంబిషన్ అదే. ఫస్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటుంది ఒక చిన్న కంపెనీలో, అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్ వస్తాయి, కానీ చిన్న కంపెనీలు పనిచేస్తేనే మంచి ఎక్స్పోజర్ వస్తుంది. చిన్న కంపెనీలు పనిచేసిన తర్వాత లాస్ట్కు పెద్ద పెద్ద కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా పనిచేసిన. అయితే నాకు పాలిటిక్స్ అఫ్సర్ ఇప్పుడు కూడా నా రడార్లో లేకుండే, కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు పిల్లలు రోడ్ల మీద చచ్చిపోతుంటే నేను ఏసీ రూమ్లో కలుసుకో ఉండి ఇంజనీరింగ్ బిజినెస్ ఎట్లా చేస్తా అని నాకు వచ్చింది. అట్లా తాతగారు అండ్ ఈవెన్ ఫాదర్ చీఫ్ జస్టిస్ ఉన్నారే, దాని తర్వాత అన్ని ఇట్లా రిటైర్ అయినాక తను కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండే, మీటింగ్లు పెట్టేది. ప్రొఫెసర్ జయశంకర్ గారితోటి తను చాలా దగ్గర ఉండే, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఉండే తను. అయితే మా ఫ్యామిలీ మొత్తం తెలంగాణ కొరకు, అంటే తెలంగాణ కొరకు అంటే ఇట్స్ నాట్ అగేన్స్ట్ ఆంధ్ర, అది ఆంధ్రకు కూడా మంచిగా. ఇప్పుడు నిజంగా చూస్తే ఎంత అధ్వాన రాజకీయాలలో ఎంత అధ్వాన పరిస్థితి ఉన్నా కూడా రెండు రాష్ట్రాలు ఎదుగుతున్నాయి. అయితే మేము ఆ పరిస్థితిలో నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుని వితౌట్ ద ఇంటెన్షన్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్. కానీ మూడేండ్లు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నా ఇంట పడ్డారు. నేను లాస్ట్ వరకు 2013లో లాస్ట్కి అన్నారు, మీరు రాకుంటే ఎవరో ఓ థ్రెట్ తీరుగా ఎవరో దొంగలు వస్తారు చేవేళ్లకు, మీరు ఇంత తెలంగాణ ఉద్యమం చేసినాక ఎవరో దొంగలు చేవేళ్ళ ఎంపీ ఉంటే మంచిగా ఉండదు, మీ అసంటోళ్ళు ఉంటే మంచిగా ఉండదు. అప్పుడు నేను కన్విన్స్ అయ్యి టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయినా. అప్పుడు కూడా నేను అనుకునేది కాంగ్రెస్ పార్టీలు జాయిన్ కావాలన్నా టీఆర్ఎస్లా. కాంగ్రెస్లో ఎవరు వచ్చి అడిగలేదు. నేను కలిసిన శైలజా కుమారి గారిని, కెప్టెన్ సతీష్ గారిని, వీళ్ళందరినీ కలిసినాను, గులాం నబీ గారిని. కానీ అప్పుడు వీళ్ళే ఒత్తిడి జాయిన్ కావాలి టీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు రెండు ఒకటే అనుకొని, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అనుకొని టీఆర్ఎస్లో జాయిన్ అయినా. ఆ రోజు మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించింది. సో మీరు అట్లాంటి విశ్వేశ్వరరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల ముందు వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడు రిజైన్ చేసినా, సీఎం గారే రిజైన్ చేసినాక, అసెంబ్లీ డిజాల్వ్ చేసినాక నడపలేకపోయే పరిస్థితిలో డిజాల్వ్ జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీలో. అది రాత్రి కాదు, 6 నెలలు ముందు చెప్పి జాయిన్ అయినా. కొంతమంది ఎంపీలకు అయితే నేను 1 ఇయర్ ముందు చెప్పిన నేను ఈ పార్టీలో ఉండలేను. ఎందుకంటే ఏ పార్టీ అయితే తెలంగాణ కొరకు పోరాడిందో అదే పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది. నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు అందరూ కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చిండ్రు, కానీ రెస్పెక్ట్ నాకు కాదు, నేను నాకు రెస్పెక్ట్ పెట్టుకోలేకపోయినా, అంటే సెల్ఫ్ ఆత్మగౌరవం పోయిందా. నేను ఏదైతే సిద్ధాంతం కొరకు, ఏదైతే కాస్ కొరకు టీఆర్ఎస్లో జాయిన్ అయినో దానికే టీఆర్ఎస్ పార్టీయే ద్రోహం చేస్తుందని నేను బయటికి వెళ్ళాను. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఏ క్లీన్ పొలిటీషియన్, మీరే అంటున్నారు అన్నమాట ఆత్మగౌరవం దెబ్బతినడం వల్ల నేను బయటికి రావచ్చు. ఈనాటి పాలిటిక్స్లో విశ్వేశ్వరరెడ్డి గారు అది ఎక్స్పెక్ట్ చేస్తారా? అది మన చేతిలో ఉంటుంది ఆత్మగౌరవం అని. మీరియలేదు నాకు ఆత్మగౌరవం, నేను నాకు ఇచ్చుకునేది ఆత్మగౌరవం ఎప్పుడు మన చేతిలో ఉంటుంది, వేరే వాళ్ళ చేతులు ఉండదు. ఏ పార్టీలు ఉన్నా ఓ సిద్ధాంతం కొరకు ఆ పార్టీలు ఉంటాము. ఆ సిద్ధాంతం తప్పిపోయి, అంటే మీ సిద్ధాంతము వాళ్ళ సిద్ధాంతం మ్యాచ్ అవుతుంది కనుక, ఒకవేళ మ్యాచ్ కాకుంటే మన ఆత్మగౌరవం ఉంచుకోవాలంటే వాళ్ళతో ఉండలేము. అయితే అది మన చేతిలో ఉంటుంది, అటువంటప్పుడు తప్పనిసరిగా పాలిటిక్స్లో మ్యాచ్ అవుతాము. ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీ ద్రోహం చేసే వరకు ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా చాలామంది అంటారు ఏంటంటే, అసలు పాలిటిక్స్కు మంచోళ్ళు పోవద్దు, పాలిటిక్స్లో అందరూ దొంగలే ఉంటారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం చేసిన వాళ్ళు వాళ్ళే పాలిటిక్స్ వాళ్ళే, ఎందుకంటే మంచోళ్ళు రావద్దని మంచోళ్ళకి భయం పెట్టిస్తారు. అయితే అది తప్పు, మంచోళ్ళు రావాల్సి అవసరం ఉన్నది. అండ్ అటువంటప్పుడు అంటే వాళ్ళ స్వార్థం కొరకు వస్తే ఏ రూలింగ్ పార్టీ ఉంటే దానికి పోయి జాయిన్ అవుతారు. అటువంటి వాళ్ళు అవసరం లేదు, అటువంటి వాళ్ళు వాళ్ళ కొరకు పనిచేస్తారు.
ఎవరైతే రూలింగ్ పార్టీలు ఉండుకుంటా రూలింగ్ పార్టీ తప్పు చేస్తే వాళ్ళని మీరు తప్పు చేస్తుండ్రు మేము బయటికి వెళ్ళేస్తా అనే ధైర్యం ఉండేటోళ్ళు ఒక సమాజం కొరకు ఒక కాస్ కొరకు ఒక నిరుద్యోగుల కొరకు పోరాడేటోళ్ళు పాలిటిక్స్ తప్పనిసరి రావాలి. మొన్నటి ఎన్నికలు చూసుకుంటే చివరి నిమిషం వరకు విశ్వేశ్వరరెడ్డి గారు లీడ్లో ఉన్నారు. అర్బన్ ఓటర్లే, ఎందుకంటే అర్బనైజ్డ్ ఓటర్లే విశ్వేశ్వరరెడ్డి గారి పైన నమ్మకం ఎక్కువ ఉందనేది ఎలక్షన్ ముందు వరకు మాట. మరి ఎందుకు మీరు ఆ లాస్ట్ రౌండ్స్లలో ఎలా మీరు మిస్ అయిపోయారు, ఎలా వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, రూరల్ ఏరియాస్ అందరు కూడా విశ్వేశ్వరరెడ్డి అంటే ఎవరో తెలుసు. రూరల్ ఏరియాస్ చాలా మెజారిటీ వచ్చింది, అక్కడ కూడా ఇంకెక్కువ రావాల్సి ఉండే. ఆల్మోస్ట్ 60,000 వరకు మెజారిటీ వచ్చింది రూరల్ ఏరియాలో. ఇక్కడ 70,000 మైనస్ వచ్చింది. అయితే ఓవరాల్ అబౌట్ 10,000-12,000 ఓడిపోయినారు. అయితే అర్బన్ ఏరియాల చాలామందికి ఇప్పుడు సర్వే చేసిందనుకో, మా శేర్లింగంపల్లినే మా రాజేంద్రనే విశ్వేశ్వరరెడ్డి అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే కాదు, నువ్వు మీరు ఇప్పుడు సర్వే చేస్తున్నానుకో, కేసీఆర్ ఎవరు అని చేస్తే ఆల్మోస్ట్ 10% తెలియరు. మోడీ గారు ఎవరంటే 10%, ఎందుకంటే వాళ్ళకి పాలిటిక్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్డ్ ఉంటారు పాలిటిక్స్ సంబంధించిన వాళ్ళు. అయితే అర్బన్ ఓటర్స్ని నన్ను తెలియని వాళ్ళు చాలామంది, ఎస్పెషలీ వ్యక్తిగతంగా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటప్పుడు కుటుంబం న్యూస్ పేపర్స్ పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి చాలా దుష్ప్రచారం చేసినారు. అందుకే అర్బన్ ఓటర్స్ వల్ల ఎఫెక్ట్ అయింది. అక్కడ ఎఫెక్ట్ కాలేదు, ఈ పేపర్లు ఇట్లనే చెప్తాయి, పేపర్లన్నీ కుటుంబ పేపర్లన్నీ గ్రామీణ ప్రాంతం వాళ్ళకి తెలుసు. ఇంకోటి ఏంటంటే నేను ఓడిపోయింది 11-12,000 ఓట్లతోటి, అంటే ఆల్మోస్ట్ 13 లక్షల ఓట్లలా. అయితే అందరు కూడా ఈ ఎలక్షన్ ముందు సర్వేలలో నా సర్వే ప్రకారంగా 100,000తోటి గెలుస్తున్నా, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ప్రకారంగా 60,000తోటి గెలుస్తున్నా అని ఉండే. అయితే దానివల్ల పోలీసు వాళ్ళను అందరిని పెట్టి అందరి చేతులు కాళ్ళు కట్టేసి గెలిచిండ్రు. అయితే నేను అది ఓడిపోయినా అనుకుంటలేను, కానీ అది కూడా నా అదృష్టమే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్గా నేను ఎంత పనిచేసే అవకాశం వచ్చింది నాకు. అపోజిషన్గా కొంచెం గొంతు గట్టిగా ఉంటుంది రూలింగ్ పార్టీ, సో అది కూడా నా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చిండు అపోజిషన్లో ఉండి పనిచేస్తాను కానీ అనుకుంటున్నాను. ప్రజలు ఎవరు కూడా నేను ఓడిపోయినా అనుకుంటలేరు, అండ్ ఇది ఈ ఎక్స్పీరియన్స్ అవసరం నాకు. సార్ ఆ రోజు ఎలక్షన్స్లో విశ్వేశ్వరరెడ్డి గారివి గచ్చిబౌలి ఏరియాలో కొన్ని డబ్బులు దొరికాయని మీ పర్సన్స్ పైన కేసు పెట్టారు, అందులో నిజం ఉందంటారా ఆరోపణ? నిజం అండి. మా లాయర్ ఒక ఆయన ఉన్నాడు నాకు దగ్గర, ఎందుకంటే నేను పేటెంట్స్ ఇన్నోవేషన్ చేస్తా, మా పేటెంట్ లాయర్ ఒకడు ఉన్నారు. అయితే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండే, వాళ్ళ సొంత రిలేటివ్స్ పెళ్ళి కూడా అయింది ఎలక్షన్ టైం అప్పుడే. సో హీ వెంట్ టు బై సమ్ జ్యువెలరీ అండ్ సమ్ మనీ, అది పట్టుకున్నారు. అయితే అంతకుముందు నేను ఇక్కడ పోతున్నా అని నాకు ఫోన్ చేసి చెప్పింది, నేను రమ్మన్నా దేని కొరకు పోతున్నా ఫోన్ చేసి చెప్తే ఫోన్లు ట్యాప్ చేసి అక్కడ పోయి పట్టుకున్నారు. అది కూడా తప్పు పట్టుకున్నారు, ఎందుకంటే పోలీస్ ఇట్లా ట్రాకింగ్ చేస్తేందుకు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఉండాలి. ఎట్లయితే ఇంటి పోయి సెర్చ్ వారెంట్ చేస్తేందుకు సెర్చ్ వారెంట్ అంటుండాలను, అట్లే ఎవరినన్నా ఫాలో అయ్యి ట్రాక్ చేస్తుంది. పట్టుకున్నా కూడా ఒక ప్రైవేట్ సంస్థలు పట్టుకోవద్దు, రోడ్ మీద పట్టుకోవాలి. ఇట్లా ఎన్నో లోపాలు ఉన్నాయి. అదే అవకాశం తీసుకొని కుటుంబ ఛానల్ మొత్తం 3 రోజుల ముందు బ్లాస్ట్ చేసినారు. అయితే నాకు తెలియని వాళ్ళు ఓటర్స్ ఉంటారు కదా, ఈ మంచి వ్యక్తి అనే, అరే ఈ మంచి వ్యక్తి కూడా దొంగనే అని నాకు ఓటు వేయలేరు. దానివల్ల ఛానల్ లాస్ అయింది నాకు, లేకుంటే తప్పనిసరిగా నేను 60,000 ఓటర్తో గెలుపుండే. సార్ ఇంకోటి, నేను 1% తోటి గెలిస్తే నాకు తృప్తి కూడా ఉండలేకపోతుంది. 60,000తోటి 100,000 ఓట్లతోటి గెలుస్తున్నా అని నాకు నమ్మకం ఉండే. సార్ హైదరాబాద్లో పీపుల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఓ సొసైటీ, వాళ్ళు మీ గురించి చెప్తుంటారు అనమాట, లింగంపల్లి రైల్వే స్టేషన్ రావడానికి విశ్వేశ్వరరెడ్డి గారి అడ్వైజెస్ సజెషన్స్ అని. ఏంటి సార్ అసలు ఆ రోజు ఏం అడ్వైజ్ ఇచ్చారు మీరు వాళ్ళకి? లేదండి, రైల్వేస్ కమాండర్ సెంట్రల్ గవర్నమెంట్, సో ఎమ్మెల్యే కంటే ఎంపీ పాత్ర ఎక్కువ ఉంటుంది. సో డైరెక్ట్లీ మెనీ ఆఫ్ ద లోకల్ ఇష్యూస్ మాకు పాత్ర ఉండదు, మా పాత్ర మేము ఢిల్లీలో. రైల్వేస్ ఇష్యూస్ వచ్చే వరకు మా పాత్ర కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు డీజీఎం వీళ్ళందరినీ మేము కలిసినాము, రేపు నాకు సమస్య తెలుసు, అక్కడ ప్రజల సమస్య తెలుసు, రైల్వే సమస్య తెలుసు. ఫార్చునేట్లీ రైల్వేస్ కూడా ఒక మంచి సొల్యూషన్ అయిపోయింది, అయితే అల్కా అయిపోయినాయి. ఇటువంటి ఎన్నో నేను రిప్రజెంటేషన్ చేసిన, శంషాబాద్లో అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ అని చేసిన, ఇప్పుడు అది ఫలితం అవుతుంది.
అయితే కొన్ని ఇమీడియట్లీ కావు. లక్కీలీగా షేర్లింగంపల్లిది ఇమీడియట్ సొల్యూషన్, ఎవరికి ప్రజలకు ఉండే రైల్వేస్కు ఉండే, అందుకే అది దెబ్బ నేను. కొన్ని అప్పుడు చేసిన పనులు ఇప్పుడు అమలవుతున్నాయి మేము, అండ్ నేను ప్రజలతో ఎప్పుడు టచ్లు ఉంటాను, ఇప్పుడు కూడా టచ్లు ఉంటాను. షేర్లింగంపల్లి కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, ఈ కరోనా వల్ల ఈ నడుమ కొంచెం తక్కువ టచ్లు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా కలవద్దని చెప్తున్నాను, నేను కూడా ఆ మీటింగ్లకు తక్కువ ఓడ్ అవుతుంది. సార్, ఓ విమర్శ కూడా అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది. ఏదో అపోలో విషయంలో మీకు గవర్నమెంట్కి జరిగినటువంటి దాంట్లలో మీకు ఫేవర్గా జరగలేదని పార్టీని వీడారనేటువంటి రూమర్ కూడా క్రియేట్ చేశారా లేదంటే వినిపిస్తోంది, ఏం జరిగింది అసలు? ఫస్ట్ అండి, అపోలోకి నాకు సంబంధాలు ఏంటంటే అది వేరే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, నాకు తక్కువ సంబంధాలు ఉన్నాయి. మా మామగారు స్థాపించే సంస్థ, మా మామగారి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నాకు కూడా షేర్స్ ఉన్నాయి. 35-40% మ్యాక్సిమం పబ్లిక్ ఓన్ చేస్తుంది. సెకండ్లీ, ఏమీ జరగలేదు అపోలోకు టీఆర్ఎస్ మధ్యలో, గవర్నమెంట్ మధ్యలో ఏమీ జరగలేదు. నేను పోకముందు దానికి దీనికి అసలు సంబంధమే లేదు. విశ్వేశ్వరరెడ్డి గారు చేసిన చాలా పనులు జనాల్లోకి తీసుకెళ్లడంలో కొంచెం వెనకబాటుతో ఉన్నారు అన్నటువంటి మాట వినిపిస్తుంది, నిజమే అంటారా అది? నేను ఎంపీగా ఏం చేయాలను ప్రతి ఒక్కటి ఏ ఎంపీ కంటే ఎక్కువ చేసినాను. ఉదాహరణంగా మా కాన్స్టిట్యున్సీలో దాదాపు 1200 గ్రామాలు, తాండాలు, హ్యామ్లెట్లు ఉన్నాయి. సిటీల అన్ని కాలనీలు, బస్తీలు ఉన్నాయి. నేను ప్రతి ఒక్క గ్రామము, ఏ ఎంపీ కూడా తెలంగాణలో కాదు, సౌత్ ఇండియాలో ప్రాబ్లీ, అది ఇది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇండియాలోనే భారతదేశంలో టాప్10 సైజ్లా ఇది. ప్రతి గ్రామానికి 2 సార్లు మినిమం పోయినాను, ఎన్నో గ్రామాలకి 6-7 సార్లు పోయినాను. ప్రతి ఒక్కటితో టచ్ ఉంటుంది. ఎంపీ అంటే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, అవి మంచిగా ఖర్చు పెట్టినాను, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. అవి పార్లమెంట్లో నేను 100 సార్లు మాట్లాడినా పార్లమెంట్లో. ఫస్ట్ టైం ఎంపీ బహుశా హిస్టరీలో ఇద్దరే ఉన్నారు, ఒకరేమో దుష్యంత్ చౌతాల గారు, సెకండ్ నేను. ఇంతగానే, అండ్ నాకు తృప్తిగా ఉంది. నేను మంచిగా రిప్రజెంట్ చేసిన పబ్లిక్, అంతగానే ఎవరు కూడా రిప్రజెంట్ చేయలేదు. నేను స్కూల్లే కానీ, లేకుంటే అగ్రికల్చర్ ఇష్యూ కానీ, క్రాప్ ఇన్సూరెన్సే కానీ, గిట్టుబాటు ధరల గురించి, ఎంఎస్పి గురించి ఎంతో రీసెర్చ్ చేసినాను. ఇక్కడ ఇంకా ఢిల్లీలో కూడా పనిచేసినాను. అదే సార్, మా క్వశ్చన్ ఏంటంటే పనులు అన్నీ చేశారు కానీ జనాల్లోకి తీసుకెళ్లడంలో వెనకబడ్డారు చేసిన పనులు. లేదండి, జనాల సిటీల చాలా మటుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది. సిటీలో మనం ఏం చేయలేము ఎక్సెప్ట్ ఎంపీ ల్యాడ్స్ టుడే. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ చేస్తారు. అది ఓట్లలో చూపెట్టినరు. ఎక్కడనైతే చేవెళ్ళ మొత్తం కాంగ్రెస్ పార్టీనే కొనేసింది. ఎవరు? టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ కలిసి ప్రతి మండల కాంగ్రెస్ వ్యవస్థను కొనేసింది. అంటే ఒక్క మండల ప్రెసిడెంట్ కూడా లేకుండే 6 మండలాలలో, మండల్ వైస్ ప్రెసిడెంట్ లేకుండే మొత్తం మండల్ కాంగ్రెస్ పార్టీ కొనేసింది. సవితా ఇంద్రారెడ్డి మొన్ననే కాంగ్రెస్ పార్టీ గెలిచి అమ్ముడు పోయింది. మొత్తము కాంగ్రెస్ పార్టీని ఖతం చేసింది. ఎవరు? కేసీఆర్, కేటీఆర్ ఎలక్షన్స్ ముందు. చెవెళ్ళాల గెలిచినైనా ఓడిపోయినా ఇద్దరిని కొనేసింది. అటువంటి పరిస్థితిలో -33,000 ఉండే చేవెళ్ళ ఎమ్మెల్యే ఎలక్షన్స్కు నాకు +20,000, అంటే 50,000 ఓట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే ఎందుకు? నేను ప్రజలకు పోయి తీసుకుపోయినందుకే. అయితే నాకు డౌటే లేదు, ప్రజలలో పోయి కలిసినా తీసుకపోయినా అని ఉన్నది. సార్, మీరు వాష్ అనే ప్రోగ్రామ్కి కన్వీనర్గా చేశారు, దాంతోపాటు చైల్డ్ డెవలప్మెంట్ దాంట్లో కూడా కన్వీనర్గా చేశారు. సో దానితో మీరు ఈ సొసైటీకి ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి సార్? వాష్ అనేదంటే శానిటేషన్ అండ్ హైజీన్. అది శుభ్రత మంచిగా ఉంటే దేశం బాగా పడుతుంది. ఇంకోటి పిల్లల ఇష్యూ, పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్స్. ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ ఉన్నా కూడా నేను 2 సార్లు దాని కన్వీనర్, చైర్మన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కాన్ఫరెన్స్ నేను కండక్ట్ చేసిన, నాకు యునైటెడ్ నేషన్స్, కేంద్ర ప్రభుత్వం అందరు సపోర్ట్ చేసిండ్రు. దాదాపు 2 crore ఫండ్స్ యుఎన్, యునైటెడ్ నేషన్స్ ఇచ్చింది. అంటే యూరోప్ నుంచి వేరే ఎంపీ, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అన్నిటి నుంచి ఎంపీస్ పిలిచి ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ అయిన దాని చైర్మన్ ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏది? శుభ్రత. నేను బీజేపీ లేకున్నా కూడా మోడీ గారు స్వచ్ఛ భారత్ అని తీసుకొచ్చిన చాలా మంచిది.
అది అందరు కూడా అప్రిషియేట్ చేసి మా కాంగ్రెస్ వాళ్ళు అందరు కూడా అప్రిషియేట్ చేసిండ్రు, సపోర్ట్ కూడా చేసిండ్రు. కానీ చాలా మటుకు దాని మీద దృష్టి లేకుండే రాజకీయ నాయకులు, ఎందుకంటే పిల్లల వాళ్ళకు ఓటు లేదు, పిల్లల ఇష్యూస్ తీసుకుంటే నాకేం లాభం అనేది చూస్తారు, ఆ శుభ్రత మీద మాట్లాడితే నాకేం లాభం అని. అయితే నేను ఈ టూ ఇష్యూస్ చాలా టేకప్ చేసినాను. దీనివల్ల నేను మన చెవుల పార్లమెంట్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాను. ఇండియాలో అందరు ఎంపీస్, ఎంతోమంది ఎంపీస్ చెవులకు వచ్చి చూసినారు. ఏంటంటే శుభ్రత ఉంటే బాత్రూంలు గిట్ట, స్కూళ్ళలో శుభ్రత ఉంటే వాళ్లకు రోగాలు జ్వరాలు తక్కువ వస్తాయి, వాళ్ళ అటెండెన్స్ పెరుగుతాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా మంచిగా అవుతుందని. నేను దాదాపు 6 ట్రక్లు పెట్టి మోర్ దెన్ 100 గ్రామాలకు పోయి ఎవ్రీడే మామూలు పోయి బాత్రూంలు కడిగేది. సో అక్కడ ఢిల్లీలో కాక ఇక్కడ కూడా చేసిన నా ప్రోగ్రామ్స్. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి రాజకీయ నాయకుడు దీని మీద ఓట్లు లేకున్నా కూడా దృష్టి పెట్టాలి. రాజకీయంగా కూడా లాభం అవుతుంది, ఓ మంచి పేరు వస్తుంది. కానీ ఇవాళ రేపు మంచి పేరుతోటి ఇది కాదు, రాజకీయాలతోటి గెలవాలని ఉన్నది. మంచి పేరుతోటి గెలవాలని ఎవరి మీద దృష్టి లేదు, వాళ్లకు మంచితనం మీద నమ్మకం పోయిందేమో రాజకీయ నాయకులకు. సార్, ఆ రోజు మీరు ఇది టాయిలెట్స్ కడగడం అని చెప్పారు కదా, దాదాపు విశ్వేశ్వర్ డిఆర్ఏ దాదాపు 1 week to 10 days క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నాకు అదృష్టం అండి. నేను మా నాయన గారు నన్ను అమెరికా పంపిను, అప్పుడు ఫస్ట్ టైం చూసినా అంటే వాడు కోటీశ్వర ఉండని, వాని కింద 1000 మంది పనిచేయని, వాని బాత్రూమ్ వాడినే తోముకుంటాడు, వాని కారు వాడినే తోముకుంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంటి ముంగల లాన్ను ఆయన్నే క్లీన్ చేసుకుంటాడు. ఇది అమెరికాలో ఒక గొప్పతనం, అది మన దగ్గర పోయింది. ఎవరన్నా చిన్న పని చేస్తా, నువ్వు అంత పెద్దోళ్ళని చిన్న పని చేస్తున్నావా, సరే పెద్దోళ్ళకి పరిచయం, చిన్నోడు చిన్న పని చేస్తుంటే ఆయన అయితే ఆయన దిక్కే చూడరు. అయితే నేను అనుకున్నా టాయిలెట్ క్లీన్ చేస్తే ఇన్ని పైసలు పడేస్తే ఎవడోడు క్లీన్ చేస్తాడు, క్లీన్ చేయరు. వాడు పట్నంకి వచ్చి, ఊరైన పట్నంకి వచ్చి 5000 రూపాయలకు అని పనిచేస్తాడు, కానీ ఆడ 10000 రూపాయలు 4 గంటలకు పనిచేసినా చేయడు, ఎందుకంటే మొత్తం సమాజము కింది చిన్న సూపు చూస్తుంది. అయితే అట్లా చూడొద్దని నేనే హుద్ పోయి ఓ వారం టాయిలెట్ కలిగితే వేరే యువకులకు ఒక మోటివేషన్ వచ్చింది, ఎంపీ సరే అడుగుతున్నారు మాకేమైతుంది. అది ఐ థింక్ నన్ను ఏమైనా అచీవ్మెంట్ అడిగితే ఎంపీగా, అది వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. యువకులకు ఆత్మగౌరవం వంటింది అని చూపెట్టినాను. అంటే పని చేసేటోటికి ఆత్మగౌరవం ఉంటుంది, పని చేయనోటికి ఆత్మగౌరవం ఉండదు. ఏదో రియల్ ఎస్టేట్ ఈ దందాలు ఆ దందాలు చేసేటోళ్ళు కదా, అది నేను చూపెట్టిన ఎంతోమంది యువకులు అది నచ్చుతారు. సార్, మీరు ఫార్మర్స్ కోసం ఒకటి టమాటా కోసం స్పెషల్ ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టున్నారు, సో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా సార్? ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్? ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ అయితే లేదండి. దాని మీద నేను ఈవెన్ పాలిటిక్స్ రాకముందే దాని మీద, ఎందుకంటే టమాటాలు అనే వెజిటేబుల్ 9 పైసల కిలో నుంచి 100 రూపాయల కిలో వేరీ అవుతుంది ప్రతి సంవత్సరం. అయితే ఎంతోమంది అరే 100 రూపాయల కిలో వస్తుందని పెడతారు, నాశనం అవుతారు. రోడ్ల మీద టమాటాలు వస్తారు. అయితే టమాటా గురించి ఆన్లైన్ రీసెర్చ్ చేసినాము, ఇంకా చేసేది ఉన్నది పని. ఎన్నో పనులు నేను స్టార్ట్ చేసినా కొన్ని కథం సక్సెస్ఫుల్ అయినాయి, కొన్ని సక్సెస్ఫుల్ కాలేదు, అంటే ఆపలేదు, ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటాం. సో టమాటా అనే కూరగాయలు షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. అయితే టమాటాలు అమ్మితే 50 రూపాయలు 30 రూపాయలు కేజీ వచ్చిందనుకో, అదే టమాటా ప్యూరే అదే సీజన్లో టమాటా ప్యూరే అమ్మితే దానికి 100 రూపాయలు వస్తుంది. అదే దాన్ని పౌడర్ చేసి అమ్మితే కేజీ దానికి 300-400 రూపాయలు వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే టమాటాలు అంటే అది 3 రోజుల్లో అది మురిగిపోతుంది, కానీ టమాటా ప్యూరే మంచిగా స్టోర్ చేయవచ్చు, కోల్డ్ స్టోరేజ్లో 30 రోజులు ఉంటుంది. కానీ టమాటా పౌడర్ ఏడాది 300 రోజులు ఉంటుంది షెల్ఫ్ లైఫ్, ఎందుకంటే టమాటా ఒరుగులు చేసేది ఎండబెట్టి, ఇటలీలు ఇంకా చేస్తుండ్రు. అయితే ప్రాసెసింగ్ వీటికి పెద్ద ఫ్యాక్టరీలు అవసరం లేదు. అయితే ఇప్పుడు టమాటాలు అమ్మకూడకుంటే టమాటా ప్యూరే చేయాలి, లేకుంటే ఇంకా ఎక్కువ టమాటా ఒరుగులు చేయాలి, ఎండిపోయిన టమాటాలు పెడితే అది షెల్ఫ్ లైఫ్ చాలా ఉంటుంది అమౌంట్. ఇవన్నీ కూడా ఫార్మర్స్ దగ్గర తీసుకొస్తానికి ట్రై చేసినాము, అండ్ పార్షియలీ సక్సెస్ అయింది. టమాటా ప్యూరే తయారు చేస్తారు అంటే ట్రక్ మీదనే వాళ్ళ ఫార్మర్సే సొంతగా వాళ్ళు టమాటాలు వేస్తారు, టమాటో ప్యూరే టమాటో జ్యూస్ టైప్ బయటికి వెళ్తుంది, దాన్ని అమ్మవచ్చు అని. కానీ దాన్ని సప్లై చేయని ఇవన్నీ పెద్ద ఇది, అది చేయలేదు. అయితే ఇది నిజంగానే వీ హ్యావ్ టు
ఇంకా ముందుకు పనిచేసేది ఉన్నది. అది తప్పనిసరిగా వర్క్ అయితే వేరే దేశాలలో వర్క్ అయినాయి. ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టినరు టమాటా ప్యూరేవి టమాటా పౌడర్ కానీ. రైతులు వాళ్ళ దగ్గరనే ఉత్పత్తి చేసే శక్తి మెషినరీ డబ్బు వాళ్ళకి ఇస్తే వాళ్ళే చేస్తుంది. అది ఇంకా చేయాలి పని చాలా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని విస్మరిస్తోంది. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వమే సన్నోడ్లు వేయండి అని చెప్పింది. ఈరోజు కుంటలేదని చాలామంది రోడ్లు ఎక్కుతున్నారు. ఏంటి సార్ అసలు గవర్నమెంట్ పైన మీరు ప్రతిపక్షం ఏమన్నా ప్రెజరైజ్ చేస్తున్నారు? అసలు ఆ సమస్యను రైతుల సమస్యలపై మీరు ఎలా పోరాటం చేయాలనుకుంటున్నారు? అగ్రికల్చర్ కమాడిటీ మార్కెటింగ్ అని డీప్ సబ్జెక్ట్ అని అది చాలా రీసెర్చ్ ఉన్నది. దాని మీద ఎవరంటే వాళ్ళందరూ దాని మీద ఎక్స్పర్ట్ ఉండలేరు. ముఖ్యంగా సీఎం గారు దాని మీద ఎక్స్పర్ట్ కాదు. కానీ ఎక్స్పర్ట్స్ను వినకుండా సొంతగా అంతా తెలిసినట్టు చేస్తే ఇటువంటి సమస్యలు అవుతాయి. ఇదే సన్న బియ్యం దొడ్డు బియ్యం ఒకటి, పత్తి ఇంకోటి, మూడోది మక్కలు. ఎంఎస్పి మొన్ననే అన్నారు మక్కల కరువు ఉంది ఇంపోర్ట్ చేయాలని. మళ్ళీ ఇప్పుడు అంటారు మక్కలు వెంటనే పెట్టొద్దు అండ్ పెట్టిన వాళ్ళకు మద్దతు ఇయ్యము. మళ్ళీ ఎంతోమంది రైతులు రోడ్ల మీదకు పోయి ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ సగం మంది అమ్మినాక ఇప్పుడు తక్కిన వాళ్ళకు కొంతమంటున్నారు. సన్న బియ్యము పెట్టండి, దొడ్డు బియ్యం పెట్టకు, సన్న బియ్యంకి ఎక్కువ ధర వస్తుందన్న ఆయన ఇప్పుడు సన్న బియ్యం దొడ్డు బియ్యంకి ఒక్కటే వస్తుంది అంటారు. ఇవన్నీ కన్ఫ్యూజ్డ్ పాలసీస్ అండి. రాజకీయ నాయకుల పాత్రనే ఉండదు. ఇంట్లో అనలిస్ట్ అగ్రికల్చర్ కమాడిటీ తెలిసిన వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే రైతులకు ఒకటి గ్రహించాలి, పంట తక్కువ వస్తే నష్టమవుతుంది, కానీ ధరలు తక్కువైతే డబుల్ నష్టం అవుతుంది. ఎన్నోసార్లు ఏమవుతాయంటే పంటలు పుష్కలంగా వండినప్పుడు ఎక్కువ నష్టమవుతుంది, ఎందుకంటే ధరలు చాలా తక్కువైతాయి. పంటలు ఎక్కువ అంటే 20 క్వింటాల్ పడేది 15 క్వింటాలే పండుతుండొచ్చు, కానీ 20 క్వింటాల్ పండినా కూడా కొనేటోడు లేకుంటే మొత్తానికి మొత్తం నష్టమవుతుంది. దీనికి అగ్రికల్చర్ కమాడిటీ మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ కమాడిటీ ప్రైజెస్ అని చాలా రీసెర్చ్ చేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ మినిసోటా నేను అక్కడనే చదివినాను. దీంట్లో ఇంజనీర్స్ మ్యాథమెటిషియన్స్ కూడా అంటే ఇప్పుడే 3 నెలల తర్వాత ధర ఎంత ఎట్లా అయితే మాన్సూన్ మోడలింగ్ ఉంటుందో అంటే ఈసారి వర్షాలు మంచిగా పడతాయి పడదు అట్లనే ఈసారి వరి ధర ఎక్కువైతే తక్కువైతే ముందే చెప్తారు. అయితే అటువంటి సైన్స్ ఇక్కడ వాడతలేరు. సెకండ్లీ ఫ్యూచర్స్ మార్కెట్ అని ఉంటుంది, దాన్ని ప్రమోట్ చేయలేదు. ఫ్యూచర్స్ మార్కెట్ అంటే ఏంటంటే మీరు కొనేటోళ్ళు ఉంటారు అనుకో, నేను రైతును అనుకో, నాటు పెట్టిన రోజు మీరు చెప్తారు నేను 3 నెలల అంటే ఈ పంట 3 నెలల పంట ఉంటే 3 నెలల తర్వాత నువ్వు నాకు నీ పంట ఇవ్వాలి నీకు ఇంత ధరిస్తా అంటే పెట్టినప్పుడే తెలుసు వరి పెట్టాలనా మొక్కలు పెట్టాలనా ఏ పెట్టాలనో ఇప్పుడే నిర్ణయం చేస్తాను నేను దాని ఫ్యూచర్స్ ధరలు బట్టి. దాన్ని ప్రమోటే చేయలేదు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయండి. ఇంకోటి ఈ మార్కెట్ కమిటీస్, మార్కెట్ కమిటీల అవి ఒక పొలిటికల్ అపాయింటీస్. గడ్డ నరము మా వికారాబాద్ పరిగి ఎవరండి, గ్రామీణ ప్రాంతాలలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఓ రైతు ఉండడు, ఓ కమిషన్ ఏజెంట్ ట్రేడర్ ఉండడు. అంటే పార్టీలో ఏం పదవి లేకుంటే నువ్వు మార్కెట్ చైర్మన్ ఉండవని ఇస్తారు. అయితే మార్కెట్లు కూడా చక్కగా పనిచేస్తలేవు. అయితే వీటిని అడ్రస్ చేయాలి కానీ నువ్వు ఇది పెట్టు అది పెట్టు నువ్వు ఈ పంట పెడితేనే నీకు రైతు బంధు వస్తుంది అది తప్పు. సోవియట్ యూనియన్ అట్లా చేసిండ్రు. రెగ్యులేటెడ్ అగ్రికల్చర్, కోఆపరేటివ్ అగ్రికల్చర్. రైస్ బాస్కెట్ ఉన్న జార్జియా యుక్రెయిన్ సోవియట్ యూనియన్లా అది మొత్తం యూరప్కు వీట్ సప్లై చేసేది. పంటలు అసలు కరువు వచ్చింది అక్కడ, అంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి తింటేందుకు లేకుండా, ఎందుకంటే సోవియట్ యూనియన్ డిక్టేట్ చేసింది అంటే మీ ఈ రైతులందరు ఈ పంట పెట్టాలి ఆ రైతులందరూ ఆ పంట పెట్టాలి. ఆ పాలసీ ఎనకట ఫెయిల్ అయిన పాలసీ కేసీఆర్ గారు తీసుకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇంటర్ఫియర్ కావద్దు, ఇది ఎక్స్పర్ట్స్ వదిలిపెట్టాలి. ఆ పాలసీ తీసుకొచ్చిండు, దానివల్ల ఇవన్నీ సమస్యలైనవి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ దీనిపైన విమర్శలు చేస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం అర్హత ఉంది విమర్శలు చేయడానికి? నేను రైతును అన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఏంటి మీరు దాని మీద మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కేసీఆర్ గారు కొన్న ఆవేశం ఏదో మాట్లాడతారు. మేము చూసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి, కరోనా గురించి అన్న రైతుల గురించి అని ఎన్నోసార్లు మాట్లాడారు. నాకు తెలిసేంత వరకు కేసీఆర్ గారు రైతు కాదు, ఎప్పుడు కూడా నాగలు పట్టలేదు ఆయన. ఇప్పటి వరకు నేనన్నా పట్టిన కానీ ఉత్తగా మసాక్కొరకన్నా పట్టిన కానీ
కేసీఆర్ రైతు కానే కాదు. నేను మొన్ననే చింతమడక కోయొచ్చిన, మొన్ననే పెద్దగుండవల్లి ఏదైతే పక్క ఊరు సదివిండో అక్కడ పెట్టినా, ఆయన వాళ్ళు ఆయన గురించి అంత చెప్పిండ్రు, అన్ని పనులు చేసిండు, కానీ అసలు దుబాయ్కి పంపించిండు, ఇది పంపించిండు, ఆ ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు గవ్వే దందాలు ఉండే, కానీ రైతు ఎప్పుడు చేయలేదు, నాగలు ఎప్పుడు పట్టలేదు, అది గ్యారంటీ అండి. మీరు చింతమడకడిగారు ఎవరన్నా కేసీఆర్ నాగలు పట్టిండ అని అంటే ఫామ్ హౌస్ ఫార్మరే, కానీ ఫామ్ హౌస్ ఫార్మర్ రైతు అంటే నన్ను కూడా రైతు అనవచ్చు. నాకు కూడా ఫామ్ హౌస్ అంటే అయినస్తుంటే పెద్ద ఫామ్ హౌస్ లేదు, మా తాతలు కట్టిన ఫామ్ హౌస్ ఉంది, నన్ను అందరినీ కూడా రైతు అనవచ్చు. అదానీను రిలయన్స్ కూడా రైతు అనవచ్చు. ఆయన రైతు అంటే ఆయన ఫామ్ హౌస్ ఫార్మర్, అయితే ఫామ్ హౌస్ ఫార్మర్ రైతు కాదు. ఆయన పెట్టించే కూరగాయలు పెట్టే పట్టుదల ఆయన ఎప్పుడు రైతు కాదు, అది వాస్తవం కాదు. ఆయనకు ఏదో నేర్చుకున్నాడు, చాలా పుస్తకాలు చదివినట్టే, 70,000 పుస్తకాలు చదివినట్ట, అయితే దాంట్లో ఏమన్నా చదివిండో ఏదో, కానీ ఆయన అయితే రైతు కాదు. ఈరోజు ఆయన రాజకీయాలలో ఉండే, తర్వాత ఈ బిజినెస్లలో ఉండే, చిన్న ఉన్నప్పుడు ఏ దుబాయ్కి పంపించేది పైసలు అందులో ఉండే, రైతు అసలే కాదు ఆయన. ఈరోజు సాగునీరు ప్రాజెక్టులు తీసుకున్నా అన్ని రైతులకు ఉపయోగపడేవే ఉన్నాయన్నది టీఆర్ఎస్ పార్టీ వాదన. సో మీరంటున్నారు ఆయనకు అసలు వ్యవసాయం మీదనే అవగాహన లేదు అన్నటువంటి మాట అంటున్నారు. మా జిల్లా తీసుకోండి, కోట్పల్లి కానీ, జుంటుపల్లి కానీ, శివసాగర్ కానీ, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, కొన్ని ఒకటి రెండు తెలుగుదేశం కట్టించింది. మా జిల్లా చేవల్ల పార్లమెంట్ తీసుకోండి, ఒక్క ఎకరం అన్న వారిందా? సరే మా జిల్లా పక్కకు పెట్టండి, వేరే దగ్గర నీళ్ళు వచ్చినాయని అంటే వాళ్ళు ప్రాజెక్టులు అవి అన్వయబుల్ ప్రాజెక్ట్స్ చేసినారు. నీళ్ళు వస్తే వానలు పడితే అది నేనే తెచ్చినా అని అనే దేవుడు కాదు. నీళ్ళు ఎందుకు వచ్చినాయి, వానలు ఎక్కువ పడ్డందుకు. ఆ ప్రాజెక్టులు ఏవి అప్పినాయి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, అక్కడ ఇక్కడ ఏవి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎవరు, నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, ఎవరు కట్టించారు? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? న్యూస్ పేపర్లు జేబులు పెట్టుకొని ఏదో మాట చాకీరు ఉన్నది, ప్రజలను అనేది మోసపెడుతున్నారు. ఎన్నో ప్రాంతాలలో అవసరము, కానీ నీళ్లే కాదు అవసరము. ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాలలో నీళ్ళు ఎక్కువైతున్నాయి, స్పెషలీ నల్గొండాల ఆ కెనాళ్ళన్నీ మేమే కట్టించినాం. ఆ నీళ్ళు ఆ కెనాళ్ళ పోతున్నాయి, అన్నీ వాటర్ లాక్డ్ ఏరియా అయిపోతుంది. అయితే దానివల్ల 300,000 కోట్లు అప్పు పెట్టిండు, దానివల్ల కరెంటుకు ఆ పంప్ చేస్తేందుకు, అన్వయబుల్ ప్రాజెక్టుల నుంచి పంప్ చేస్తేందుకు ఎన్నో వేలాది కోట్లు అవుతున్నది. ఆ వేలాది కోట్లు డైరెక్ట్ రైతులకు ఇస్తే ఎంతో లాభం అవుతుందని మేమనేది. రైతులకు మంచి చాలా సంతోషం, కానీ రైతుల కంటే ఈ ప్రచారము మేము చేస్తున్నాం చేస్తున్నాం పచ్చ ఇవి చూపెట్టి, పంపుల నుంచి నీళ్ళు వచ్చి చూపెట్టి అది నడిపేమానండి. ఈ ప్రాజెక్టులు ఆయన చేస్తున్నాడు, ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులు బంద్ అవుతాయో టీఆర్ఎస్ పార్టీ కూడా బంద్ అవుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టుల మీదనే నడుస్తుంది, వాళ్లకు లాభం, రైతుల కంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీకి లాభం. నిజంగానే అవుతుందా? రైతుల బతుకులు మంచిగా అవుతున్నాయా? రైతులు కోటీశ్వరులు అవుతుండ్రా? ఏదో కొంతమంది అవుతుండొచ్చు, కానీ లక్షలాది మంది కోట్లాది మంది రైతులు పెద్ద ఫరక్. ఎస్, రైతు బంధు అది మంచి ప్రోగ్రామ్ పెట్టిండు, అది కూడా యూనిఫామ్ పెట్టాలి, ఎలక్షన్స్ ఎక్కడ వస్తాయి అక్కడ పెట్టుడు, అది అంత తప్పు. మొన్నటి వరకు హైదరాబాద్లో వర్షాలతో అతలాకుతలమైంది, ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి పరిహారం ఇస్తుంది. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుందని, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వస్తుందన్నట్టు విమర్శ, ఓన్లీ విమర్శ మాత్రమే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నది టీఆర్ఎస్ పార్టీ వాదన. నేను 5 ఏళ్ళు ఎంపీగా ఉంటుంది, ఎప్పుడు కూడా నా చేతితోటి నోట్లు ఎప్పుడు కూడా వంచలేదు. ఇక్కడనే కాదు, యూపీ, బీహార్, కేరళ, కర్ణాటక ఎక్కడ కూడా చూడు, ఎక్కడ కూడా ప్రభుత్వంలో పైసలు డ్రా చేసి నోట్లు పంచదు. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేసీఆర్ కొడుకు తారక రామారావు గారు, ఆయన ఐటీ టెక్నాలజీ ఇది అది అంటాడు, ధర్నా పోర్టల్ యాప్స్ గీప్స్ అంటారు, సర్వేలు అంటారు, ఎన్యూమరేషన్ అంటారు, అవన్నీ పక్కకు పెట్టి డబ్బు క్యాష్లో నుంచి డ్రా చేసి రోడ్ల మీద పంచడము. నిన్ననే జోనల్ కమిషనర్, ఒక జోనల్ కమిషనర్ కలిసి మొన్న ఇంకో జోనల్ కమిషనర్ కలిసినాము, మీరు ఎదువే డ్రా చేసినంటే నోరు ఊపుకున్నది. మీరు ఎన్యూమరేషన్ చేసిన అంటే మేము ఎన్యూరమింగ్ ఇంకా చేస్తున్నాం అంటున్నది, అంటే అంటే చేసినాకనే ఇస్తారు కదా, అంటే చేసినాం కానీ దాన్ని ఆడిట్ చేయలేదు, అంటే చేసి ఆడిట్ చేయకుండా పైసలు మంచి మొదలెట్టినరా, ఆమెనే ఒప్పుకుంది కదా. అయితే ఇది టీఆర్ఎస్ పార్టీ
ప్రభుత్వ డబ్బులు గుంజుకున్నది అధికారంతో ఇష్టం ఉన్నోళ్లకు రోడ్ల మీద పంచిండ్రు సగ పైసలు జేబులేసుకున్నది తప్పనిసరిగా నేను ఎంతో మంది లీగల్ ఎక్స్‌పర్ట్స్ తో మాట్లాడాను తప్పనిసరిగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఏదైతే పైసలు దొంగతనం చేసిందో అది వాపస్ ఇచ్చి కరెక్ట్ అర్హతలకు నిజంగానే బాధితులకు నిజంగానే ఇండ్లు మునిగిపోయిన వాళ్ళకు టీవీలు కొట్టుకుపోయిన వాళ్ళకు పైసలు ఇవ్వాలి నిజంగానే పేదోళ్ళకు పైసలు ఇవ్వాలి ఎన్నో జాగాలలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో రొట్టెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు గుడిసె కొట్టుకుపోయిన వాళ్ళకి ఇవ్వలేదు నిన్న రేవంత్ రెడ్డి గారు తోటి నేను వైన ఎందుకంటే కొంచెం భాగము షేర్లింగంపల్లికి కూడా వస్తుంది కుక్కట్పల్లి సగం షేర్లింగంపల్లికి వస్తుంది నా కాన్స్టిట్యూన్సీ అంతకుముందు వెస్ట్ జోన్ షేర్లింగంపల్లి జోన్ కమిషనర్కు నేను రవి యాదవ్ గారు వైన్రు మా దగ్గరనే కనీసం ఒక 10,000 మంది అప్లికేషన్ ఇచ్చిండ్రు ఏంటంటే మాకు దొరకలేదని పేదోళ్ళు బస్తీలో ఉన్నారు నా అందాజ ప్రకారంగా 100,000 మంది ఉన్నారు షేర్లింగంపల్లిలో ఇక్కడ 100,000-200,000 మంది ఉంటారు మల్కాజిరి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకు ఒక్క పైస దొరకలేదు వీళ్ళేమో నోట్లు వంచిండ్రు అంటే నిజంగానే 50 ఏళ్ళ ఎంతకపోయినా మనం జన్ధన్ యోజన అని పార్లమెంట్లో స్కీమ్ వచ్చింది జీరో రూపీ బ్యాంక్ అకౌంట్ తెరవచ్చు ఇవన్నీ కూడా చేసినాక అది మొన్ననే ఇదే ప్రభుత్వము 1,500 రూపాయలు బ్యాంక్ వేసింది ఇప్పుడు అందరూ ఏమైంది ఆ బ్యాంక్ అకౌంట్ లేవా బంద్ చేసుకున్నా అందరూ అంటే ఇదో అన్నిట్ల పెద్ద స్కామ్ నోట్లు నోట్ ఫావ్ ఓట్ అన్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అదే అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడైనా హైదరాబాద్ లేదా కదండి శంషాబాద్ హైదరాబాద్ లేదు కదా మణికొండ హైదరాబాద్లే కానీ అక్కడ కూడా వానబడ్డది కదా అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు కదా అక్కడ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు శంషాబాద్లో అయితే 4 మంది ఒక ముస్లిం ఫ్యామిలీలో కొట్టుకుపోయి చచ్చిపోయినరు శంషాబాద్లు ఇయ్యాడంట మణికొండలు ఇయ్యాడంట ఎందుకంటే శంషాబాద్ మణికొండలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లేదు ఇది దొంగతనం కాదా అచ్చం దొంగతనం ప్రజల పైసలు దొంగతనం టీఆర్ఎస్ పార్టీ చేసింది తప్పనిసరి టీఆర్ఎస్ పార్టీ వాపస్ ప్రభుత్వంకి ఇవ్వాలి ప్రభుత్వము అధికారుల ద్వారా ఎన్యూమరేషన్ చేసి ఆడిట్ చేసి పనిచేయ అవసరం ఉన్నది ఎంతో మంది పేదోళ్ళకి ఇమీడియట్లీ ఇవ్వాలని మా డిమాండ్ ఈరోజు మీరు అవినీతి జరుగుతుంది అంటున్నారు ఇదే ప్రశ్న వేసినటువంటి జర్నలిస్ట్ పైన కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు జర్నలిస్ట్ పైన అటాక్ జరిగినాయండి బట్ జర్నలిస్టే కాదు సాధారణ ప్రజల మీద కూడా అటాక్ జరిగింది అడిగినందుకు నిన్న ఎవరిని కొట్టిండ్రు మా అక్కడ మైనంపల్లి హనుమంతరావు గారు పోతే కొంచెం థ్రెటన్ చేసినారు కానీ దాని గురించి వివరంగా తెలియదు కానీ నా కాన్స్టిట్యున్సీ ఏమైందో వివరంగా తెలుసు జల్పల్లి మున్సిపాలిటీలా జల్పల్లి దగ్గర జల్పల్లిలు ఇస్తుండ్రు ఆడ జిహెచ్ఎంసీ ఎందుకు అదే ఎంఎంఎం ఏరియా కనుక వాళ్ళ దోస్తులు అయితే ఆడ అబ్దుల్ రౌఫ్ అనేటైనా ఆడ ఇంకా మునుగున్నాయి ఇంకా ఈ నెల అయింది వానలు పడి ఇంకా మునుగున్నాయి వాళ్ళు నోట్లు వంచుతుండ్రు గడ్డ మీద నోట్లు వంచుతున్నారు మునిగిన వాళ్ళకు వంచలేరు అయితే అడిగితే వాడిని థ్రెటన్ చేసిండ్రు అండ్ వాడు నాకు ఫోన్ చేసి చెప్తే ఫోటోలు పంపంటే నాకు ఫోటోలు పంపితే నేను ట్విట్టర్ మీద పెట్టిన ఎవడైతే పంచిండో టీఆర్ఎస్ మినిస్టర్ కాదు ఎమ్మెల్యే కాదు కార్పొరేటర్ కాదు కార్పొరేటర్ తమ్ముడు టీఆర్ఎస్ కార్యకర్త వంచుతున్నాడు ఆయన ఫోటో అయితే నేను ట్విట్టర్లో పెడితే వాళ్ళ కోపం వచ్చి ఆయన మీద మర్డర్ ప్రయత్నం చేసిండు సంతానికి ప్రయత్నం చేసిండు ఇంత పెద్ద బండి ఇస్తే అయితే కాలనీలో రాత్రి ఆయన స్కూటర్ పెట్టి ఇంటికి ఎక్కుతుంటే అయితే చేయి పెడితే చేయికి దెబ్బ తగిలింది అయితే మళ్ళా గల్లా కట్టుకొని మీద ఇట్లా కోసుకున్న కోటి ఇట్లా అంటే చాకుతోటి ఇక్కడ 7 కుట్లు పడ్డాయి అటెంప్ట్ మర్డర్ కూడా జరిగినాయి అట్లా జర్నలిస్ట్ మీద దాడి ఇంకోటి ఏంటంటే ఇది అవసరమా ఇది నాకు నిజంగానే విచిత్రమవుతుంది తెలంగాణ అజిటేషన్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉండే రోషయ్య గారు సీఎం ఉండే అప్పుడు పీక్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్ వాళ్ళ ఆంధ్ర నుంచి చెందినవారు వాళ్ళకు కూడా ఇంత సెక్యూరిటీ లేకుండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత సెక్యూరిటీ లేకుండే తెలంగాణ అజిటేషన్ అప్పుడు కానీ ఇప్పుడు ఏదైతే కేసీఆర్కు ఉన్నో దానికంటే తెలంగాణలో తెలంగాణ సీఎంకి అంత సెక్యూరిటీయా సరే సీఎం కొడుకు తారక రామారావు పోతే పోకముందు మా వాళ్ళని కొట్టించేది ఆయన పోయినాక మా వాళ్ళని అరెస్ట్ చేసేది అంటే అది తెలుసుకోవచ్చు ఏదో దాపెడుతున్నాని ఏదో పెద్ద స్కామ్లు దాపెడుతున్నాని తెలుసుకోవచ్చు మీ పార్టీ కార్యకర్తే ఒక ఎమ్మెల్యేను ఓ ప్రశ్న వేసిందని ఎమ్మెల్యే గారు అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారని కూడా ఈరోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అయితే రస్మయ్య బాలకృష్ణ గారు అనే గొంతు చెప్తున్నారు నాకు రస్మయ్య బాలకృష్ణ గారు తెలుసు అటువంటి మనిషి అనిపించలేదు కానీ మనుషులు కూడా మారుతారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు కోపము ప్రజల మీద చూపెడుతుండ్రు అడ్డగోలు ఈ కొడుక ఆ కొడుక అని మాటలు మాట్లాడుతుండ్రు వాళ్ళకి ఏమీ పవర్ లేదు
ఓ సామెత ఉంది, టీఆర్ఎస్ సామెత ఉంది ఏంటి అంటే, టీఆర్ఎస్ కా ఎమ్మెల్యే కాంగ్రెస్ కా సర్పంచ్ బరాబర్. అంటే వాళ్లకు సర్పంచ్ ఉన్న హక్కులు కూడా లేదు, వాళ్లకు వాళ్ళ పనులు ఏమైతే లేదు, వాళ్ళ కోపం మొత్తం ప్రజల మీద చూపెడుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో బాధ ఉంది వాళ్ళందరూ. ఓన్లీ ఇది ఓన్లీ తండ్రి కొడుకుల రాజ్యము, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఫుల్ ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. దానిపైన నిజంగానే అడ్డగోలైన మాటలు మాట్లాడినా నిజంగానే అసలుకు మనం అందరూ కూడా ఖండించాలి. అండ్ ఎమ్మెల్యే ఉండేటట్లు ఎట్లా మాట్లాడతారు, అన్నీ మర్చిపోయినట్టున్నారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, మీ కంపెనీలు పెట్టడం కానీ, దాంతోపాటు మీరు ప్రొఫెసర్గా చేసినటువంటి, యుఎస్లో ప్రొఫెసర్గా చేసినటువంటి ఆ లైఫ్ని ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు. నేను ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ చదువుకున్నాక నాకు అమెరికా పోయాలని ఉండే, నాయనే పంపించిండు. అమెరికా పోయి చదువుకొని వచ్చి ఇవరో ఫ్యాక్టరీ పెడదామని నాకు ఆశ ఉండే. జాబ్ చేయాలి అక్కడ, 1 ఇయర్ 2 ఇయర్స్ చదువుకోవాలి, 1 ఇయర్ జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ వచ్చి. అయితే నేను అక్కడ అమెరికాలో పోయిన తర్వాత కాలేజీలో ఉన్నప్పుడే నాకు ఎన్నో జాబ్లు దొరుకుతాయి. కాలేజీలో అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా, ప్రొఫెసర్ కాదు, అడ్జంక్ట్ ఫ్యాకల్టీ అంటే ఒక లెక్చరర్గా, పార్ట్ టైం లెక్చరర్గా నా సొంత కాలేజ్ నాకు ఇచ్చింది అడ్జంక్ట్ ఫ్యాకల్టీ. చాలా మందికి టీచింగ్ అసిస్టెంట్ అని ఇస్తారు, టీచింగ్ అసిస్టెంట్ కాదు, ఫుల్ చదువుకునేటప్పుడే అడ్జంక్ట్ ఫ్యాకల్టీ చాలా తక్కువ మంది. నేను సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పేది. తర్వాత అక్కడ ఉన్నప్పుడే నేను ఒక డిగ్రీ కంప్లీట్ కాకముందే నాకు మంచి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు, నేషనల్ పానాసోనిక్, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా. కానీ నేను కావాలనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీస్ చూసుకున్నా, అవి డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ, డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీల అయితే అన్ని చిన్న కంపెనీలు పనిచేస్తే ఏమైతే మొత్తం కంపెనీ గురించి తెలుసుకోవచ్చు. పెద్ద కంపెనీలు ఉంటే ఏదో చిన్న డిపార్ట్మెంట్, ఏదో మార్కెటింగ్ ఓ డిజైన్ ఓ జాబ్ ఓ మూలకుంటాము. అయితే అందులో చూసినా నాకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చింది ఆ కంపెనీ. ఆ కంపెనీ పేరు మాల్విల్ ఎలక్ట్రానిక్స్. అంటే వారు నార్త్రాప్ ఏరోస్పేస్, బోయింగ్ ఏరోస్పేస్, అన్ని పెద్ద పెద్ద కంపెనీస్కు, ఇంక్లూడింగ్ మన రఫేల్, ఆల్ ఫైటర్ జెట్స్కు, మిసైల్స్కు వాళ్ళు సెన్సర్స్ చేసేటోళ్ళు, కంట్రోల్ సిస్టమ్స్ చేసేటోళ్ళు. అయితే నేను అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడనే నేను ఒక సంస్థ పెట్టిన. సేమ్ ఆడ ఎక్స్పీరియన్స్ వచ్చినాక అమెరికాలోనే నేను రెడ్డి ఎలక్ట్రానిక్స్ అని, అందులో డిఫెన్స్ ఏవియేషన్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పార్ట్స్ మేము తయారు చేసేది. ఆ ఉద్దేశం ఏముందంటే మెల్లగా ఇండియాకి షిఫ్ట్ కావాలి, ఇండియాలో అదే మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎక్కువ అని. కానీ ఇండియాకి వచ్చే వరకు నేను అప్పుడు ఇండియా అమెరికా బాగా పోతుంటుంది, అంటే ప్రతి 2 నెలలు అక్కడ, 2 నెలలు ఇక్కడ, అంటే 6 నెలలు అక్కడ ఇక్కడ, ఇక్కడ ప్రయత్నాలు ఎన్నో చేసిన. కానీ ఇక్కడ ఏమైందంటే డిఫెన్స్ ప్రైవేటైజ్ చేయలేదు అప్పుడు ఫుల్లీ. అయిపోయే వరకు ఆ పరిస్థితులు అంటే 1989-90 అప్పుడు, ఇప్పుడు వేరే, ఇప్పుడు కొత్త పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు. అయితే అది పెట్టలేకపోయినా, డిఫెన్స్ సంబంధించి కంపెనీస్ ఇక్కడ పెట్టలేకపోయినా, ఆల్దో నాకు ఫుల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నా కూడా. తర్వాత ఇక్కడ వచ్చినాక మెల్లగా, ఇక ఇమీడియట్లీ రాలేదు, ఓ 5 ఇయర్స్ నేను ఇట్లా ఇటు అటు పోతుంటుంది. మెల్లగా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీస్ పెట్టిన, అండ్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్. యాక్చువల్లీ నాకు ఎడ్యుకేషన్ చదివింది బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎన్నో పేపర్స్ పబ్లిష్ చేసినాను. కానీ అప్పుడు అమెరికాలో రేగన్ స్టార్ వార్స్ అనే ఓ ప్రోగ్రామ్ పెట్టిండు, అంటే మొత్తము శాటిలైట్ల నుంచి వార్ఫేర్ చేయవచ్చు అని పెట్టిండ్రు. అప్పుడు డిఫెన్స్ ఉద్యోగాలు ఎక్కువ ఉండే, అందుకే డిఫెన్స్ కంపెనీ జాయిన్ అయింది. దాంతో డిఫెన్స్ కంపెనీ కూడా పెట్టిన అక్కడ. కానీ ఇక్కడికి వచ్చే వరకు డిఫెన్స్ కంపెనీకి అసలు అవకాశం లేకుండే. అయితే అది నార్మల్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ జనరల్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీ పెట్టిన చిన్న కంపెనీలు. పైసలతోటి పైసలు చేయవద్దు, పైసలు నోడు మిత్తి ఇచ్చేసుకోవచ్చు, కానీ నాలెడ్జ్ తోటి, హార్డ్ వర్క్ తోటి, ఇన్నోవేషన్ తోటి పైసలు చేయాలని. నేను అయితే కేవలం అప్పుడు 10 లక్షలు పెట్టే చేసినాను, అండ్ అది కంపెనీ మంచిగా పెరిగింది. తర్వాత సాఫ్ట్వేర్ కూడా నేను 10-20 లక్షలతోటి స్టార్ట్ చేసినాను. నా కంపెనీలన్నీ నేను స్టార్ట్ చేసినాయి 10-20 లక్షల కంటే ఎక్కువ పెట్టలేదు. అండ్ దాంతో నిజంగానే, లేకుంటే పైసలు పెట్టి పైసలు చేసుకుడు ఏంది, అది ఎవరైనా చేయవచ్చు. అండ్ అప్పుడు కూడా మా అంత కోటీశ్వరుని లేకుంటే, ఫాదర్ హైకోర్టు జడ్జి ఉండే, అండ్ అది చాలా సక్సెస్ఫుల్ అయినాయి. తర్వాత ఒక కంపెనీ ఏమో జనరల్ ఎలక్ట్రిక్, నాకు చిన్న కంపెనీలు పనిచేసినా కూడా ఎప్పుడు కూడా ఓ ఆశ ఉండే ఏంటంటే పెద్ద కంపెనీలు పనిచేస్తే ఎట్లుంటుంది. అయితే నేను నా చిన్న కంపెనీ పెట్టింది, పెద్దగా అయింది, అది జనరల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ. అప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ ఉండే, ఇప్పుడు గూగుల్ అమెజాన్ ఉండే, కానీ అప్పుడు జనరల్ మోటార్స్ అనే వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ. దాని హెడ్ జాక్ వెల్చ్ యాక్చువల్లీ ఇంటికి వచ్చిండు,
జాక్ వెల్చ్. జాక్ వెల్చ్ అంటే నిజంగానే దేవుని తీరు చూసేది. అయితే ఈ ఇంటికి వచ్చిండు, ఈ కంపెనీ గురించి మాట్లాడిండు, ఈ కంపెనీ కొని కొన్నాను నా దగ్గర. కొని కొంట కానీ మంచి ఆ రోజుల 1999లో 30 కోట్లకు కొన్నారు. అంటే ఇప్పుడు 3000 కోట్లో 300 కోట్లో తెలియదు కదా. అయితే ఇచ్చి, కానీ దీనికి ఒక షరత్ ఏంటంటే నువ్వే దీనికి 3 ఏండ్లు మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓగా ఉండాలని చెప్పిండ్రు. అయితే నేను ఆ కంపెనీలకు పనిచేసే అవకాశం ఉండే. తర్వాత ఇంకో కంపెనీ తెరిచి అది విప్రో కంపెనీ అని, విప్రోలో కూడా నేను విప్రో హెచ్సిఐటీలో నేను మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓగా ఉంటుంది. నేను అనుకునేది హైదరాబాద్లో 30-40 కోట్లతోటి, ఎందుకంటే నేను పెద్ద ఆశ ఉండేటోని కాను, నాకు మంచి ఫ్యామిలీ ఉన్నది, మంచి ఇల్లు ఇచ్చింది ఆయన, సొసైటీలో పేరు ఉంది, నాకు పైసల ఆశ ఎప్పుడు లేకుండా. కానీ నాకు ఎప్పుడు కూడా నా అదృష్టమేమో, ఎంతోమందికి 1000 కోట్లు ఉండేది, వాళ్ళు పేదవారు అనిపించేది. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు ఉన్నా కూడా నాకు ఇంకా 100 కోట్లు ఉంటే మంచిగా. నేనేమో అనుకున్నా, నేను అరే 10 కోట్లు ఉండాలంటే నాకు 12 కోట్లు ఇచ్చిండు, 30 కోట్లు ఉండాలంటే 33 కోట్లు ఇచ్చిండు. నేను ఎప్పుడు కూడా నేను ధనవంతుడు అనుకునేది. అయితే దాని తర్వాత నేను టెక్నికల్ అకాడమిక్ గోల్స్ నేను రీచ్ అయినా, ప్రొఫెషనల్ గోల్స్ కూడా రీచ్ అయినా, పెద్ద పెద్ద కంపెనీలు పనిచేసిన స్టార్ట్ అయినా, ఇప్పుడు నేను సమాజానికి ఏమో చేయాలని ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ అండ్ జస్టిస్ కొండామాధవ్ రెడ్డి ఫౌండేషన్ పెట్టి నేను మోస్ట్ ఆఫ్ ఈ యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద పోయినా. ఇంతలా తెలంగాణ యాజిటేషన్ 2006 స్టార్ట్ చేసినది. ఇంతలా తెలంగాణ యాజిటేషన్ పెద్ద అవుతుంటే ఈ యూత్లకు నేను 18 మంత్స్ ప్రోగ్రామ్ పెట్టేది. అంటే 10th స్టాండర్డ్ ఫెయిల్ అయిన ప్రోగ్రామ్స్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తీసుకొని గ్రామీణ వాళ్లకు 1.5 ఇయర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 18 నెలల్లో 18 నైపుణ్యాలు నేర్పించాలి అండ్ వాళ్లకు జాబ్ గ్యారంటీ నేను ఇచ్చేది. అంటే వాళ్ళకి పెయింటింగ్, వెల్డింగ్, కుకింగ్, డ్రైవింగ్, జీపీఎస్, కెమెరాస్, కంప్యూటర్స్, ఇంగ్లీష్ రాత, ఇవన్నీ కూడా నేర్పించేది. అది నేనే టీచర్ అప్పుడు. దానికి నేను ఇంకా కొంతమంది టీచర్. ఇంత తెలంగాణ ఎడ్యుకేషన్ వస్తే దీంట్లో కూడా మనం ఏం చేయాలని, ప్రతి ఊరికి రంగారెడ్డి జిల్లా ప్రతి ఊర్లో ఊరి బోర్డ్స్ లేకుండే, కేత్రెడ్డిపల్లెలో లేకుంటే ధర్మస్థారమనో పెద్దమంగళారమనో, ప్రతి ఊరికి నేను బోర్డు పెట్టించిన పెద్ద మంగళారము తెలంగాణ మొయినాబాద్ మండలు రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం అని అంతటా పెట్టి రాకముందే తెలంగాణ తెలంగాణ అజిటేషన్ అప్పుడు. తర్వాత ప్రతి దీంట్లో పాల్గొన్నాను. కోదన్ రామ్ గారితో పనిచేసినాను చాలా. ఎప్పుడైతే హరీష్ రావు అన్న, కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న వీళ్ళన్న ఉద్యమం పిలిస్తే దాంట్లో పాల్గొన్నాను. కానీ వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంట్రెషన్ తెలంగాణ రావాలి, అది తెలంగాణకు మంచిది, ఆంధ్రాకు కూడా మంచిది. స్మాలర్ స్టేట్స్ ఆర్ బెటర్. ఫాదర్ వాజ్ అ చైర్మన్ అప్పుడు, షిబు సోరెన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కమిషన్ ఫర్ స్మాలర్ స్టేట్స్ అని ఉండేది. స్మాలర్ స్టేట్స్ ఆర్ గుడ్ ఫర్ ఎవ్రీవన్, ఈవెన్ ఫర్ ఆంధ్ర. ఎందుకంటే భారతదేశంలో చూస్తే ఎంత చిన్న రాష్ట్రాలు ఉంటే అంత ఎదిగినాయి అన్నమాట. సార్, ఫాదర్ క్యాట్కి కూడా ఫస్ట్ కన్వీనర్ ఉన్నారు. క్యాట్ ఫస్ట్ కన్వీనర్ చైర్మన్ ఉండేది. అప్పుడు క్యాట్ అనే సంస్థ నేను లేకుండా ఇదంతా. అయితే తెలంగాణ ఉద్యమం పాల్గొన్నా, దాన్నే చూసి నాకు అప్పుడు కేసీఆర్ ఎవరో, కేటీఆర్ కొంచెం హరీష్ రావు కలిసేది ఎక్కువ, కానీ తెలియదు నాకు. ఓన్లీ టీవీ పర్సనాలిటీగా తెలియదు, వ్యక్తిగతంగా తెలియదు. తర్వాత అప్పుడు నాకు ఎంతోమంది ఆంధ్ర ఫ్రెండ్స్ ఉండేది, ఎంతోమంది ఆంధ్ర ఇండస్ట్రియల్స్ ఇంటికి పిలిచేది, ప్లస్ మధు యాస్కినో, కేసీఆర్, కేటీఆర్నో, హరీష్ రావు గారినో, లేకుంటే అందరు తెలంగాణ అన్ని పార్టీస్ అతీతగా లీడర్స్ని పిలిచేది, ఇండస్ట్రియల్ని పిలిచి డిన్నర్ మీటింగ్స్ లేకుంటే టీ పార్టీ మీటింగ్స్ అరేంజ్ చేసేది. ఇవన్నీ చేసేది. దాని తర్వాత కేసీఆర్ గుర్తుపట్టి నువ్వు తప్పక రావాలి. సార్, మీరు విశ్వేశ్వరరెడ్డి గారి పేరున చాలా పేటెంట్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా యుఎస్ పేటెంట్ ఒకటి తీసుకున్నారు. ఆ పేటెంట్స్ గురించి కొంచెం బ్రీఫ్గా మరి, ఇంకోటి ఈ మధ్యన మీరు కరోనా మీద కూడా ఒకటి ఎమర్జెన్సీ వెంటిలేటర్ కూడా ఇన్నోవేషన్ చేసినట్టున్నారు, దాని డీటెయిల్స్ కొంచెం. రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ ఉంటుందండి. అంటే ఈడో గ్లాస్ పాలు ఉన్నాయి, ఆ పాలు ఎవరో ఆయన చేయి తగిలి పడుతుంది, దాని బాధ్యత ఎవరు, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆయన కాదు, మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎబిలిటీ టు రెస్పాండ్. అది పడితే ఇమీడియట్లీ మనం తీసి, నేను చేయకుండా కూడా తీసిపోయి అదే చేయాలి. నాకు సాధ్యం అది, పెద్ద పెద్ద సాధ్యం కాదు. మన చేతుంది సాధ్యమైంది, మనం చేయడు మన రెస్పాన్సిబిలిటీ. అయితే సద్గురు జగ్గి వాస్తవ్ గారు కూడా మంచి మిత్రుడు చెప్తా ఉంటారు దీని గురించి. అయితే
ఏదైనా సమస్య చూస్తే అది నాది కాదు, నేను చేయలేదు, అది ఎవరు చేసిందో చేయలే కాదు, నీకు రెస్పాన్సిబిలిటీ ఉందా అని చూడాలి. నువ్వు ఒక ఇంజనీర్ అయితే ఆ ఇంజనీరింగ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, నువ్వు ఆ సివిల్ ఇంజనీర్ ఉంటే సివిల్ ఇంజనీర్, నీకు చాలా పైసలు ఉంటే ఆ పైసలతో సాల్వ్ చేయాలి. దాన్ని దాన్ని ఓ యంత్రంతో కొని చేస్తే దాంతో సాల్వ్ అయితే సాల్వ్, లేకుంటే యంత్రం తయారు చేయాలి. నేను లక్కీలీ ఇంజనీర్ను, నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తేందుకు ఏదో ఇన్నోవేట్ చేయాలి. అందుకే ఏదైతే సమాజానికి అవసరం ఉందో దాన్ని ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాం. అండ్ దానికి ముఖ్యము, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. నెసెసిటీ ఇస్ నాట్ ద మదర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఆర్ ద మదర్ ఆఫ్ ఇన్నోవేషన్. మనకు సమస్య వస్తేనే ఆ సమస్య సాల్వ్ చేస్తాను. నేను అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంది, అందరితో తిరుగుతాను, ఎన్నో సమస్యలు చూస్తా, ఆ సమస్యలకు సొల్యూషన్ ఏదని ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాను. అయితే ఇంతకుముందు ఏందో సమస్యలు ఉండే, నాకు ఫస్ట్ పేటెంట్ పార్లమెంట్లో వచ్చింది ఏంటంటే, నాకు నేను మోటార్ సైకిల్ అంటే చాలా షోకు. అయితే నేను చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ ఇప్పియలేదు మోటార్ సైకిల్ కాలేజ్, డేంజర్, పైసలు ఎక్కువ, ఇదే అది. కానీ ఇప్పుడు పైసలు సంపాదించిన మోటార్ సైకిల్ కొనుక్కున్నా. ఇక ఈ ఈ ఏజ్లో మోటార్ సైకిల్ కొనుక్కొని ఫాస్ట్గా పోవద్దు అవుతుంది అందరు. పోయినా 12 ఫ్రాక్చర్లు అయినాయి. అవునా? 12 ఫ్రాక్చర్లు అయినాయి. అయితే నన్ను మనసం మీద వండబెట్టిండ్రు, అన్ని పట్టిలేసింది, ఇక్కడ రిబ్స్ ఇదంతా ఫ్రాక్చర్లు అయినాయి. 12 ఫ్రాక్చర్లు అయితే నన్ను ఆ మంచం నుంచి తీసి ఈ మంచంలో పెట్టాలి. అదే ఎట్లా పెడుతుండ్రు? అపోలో హాస్పిటల్ అనే. అయితే అన్ని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కానీ మనిషిని ఇట్లా తీసి పెట్టే మిషన్ లేదు. అక్కడ 10 మంది పట్టుకుంటా నేను లవో లివో బతుకుంటా ఉన్నా. అయితే దాన్ని మనిషి పేషెంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది నేను అప్పుడు ఆ ప్రాబ్లం చేసిన, అది ఇన్వెంట్ ఎప్పుడో చేసినాను. అప్లై చేస్తే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ యుఎస్ పేటెంట్ వచ్చింది. ఇక ఇండియన్ పేటెంట్, ఇంక ఇండియన్ పేటెంట్ రాలేదు, ఇండియన్ పేటెంట్ యుఎస్ఏ ఫస్ట్ వచ్చింది. అప్పుడు మోడీ గారు గ్రహించారు, నేను మోడీ గారిని కలిసిన షబాష్ చాలా మంచి అన్నారు, ఫోటోలు గురి దిగిన. ఇప్పుడు కరోనా ఉన్నది, నేను సపోర్ట్ ఎక్కువ సార్, వెంటిలేటర్లు అంటే సపోర్ట్ ఎక్కువ సార్నా, ఏదో చేయాలి కదా. అయితే వెంటిలేటర్లు ఉన్నాయి కానీ సరిపోను లేవు అన్నారు. అందుకే ఈ సేమ్ చాలా మంది నాతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళు యూత్ ట్రైనింగ్స్ అన్నమాట, చెవెళ్ళ నుంచి, చెవెళ్ళ పార్లమెంట్ నుంచి, వాళ్ళు ఇప్పుడు మంచి టెక్నీషియన్స్, ఆల్మోస్ట్ ఇంజనీర్ల కంటే మంచిగా అయినరు వాళ్ళు. ఒకరి ఇంజనీర్స్ కలిసి నేను వెంటిలేటర్ చేసినాము. అదే కాదు, ఇది ఈ కరోనా 6 నెలల మోస్ట్ ప్రొడక్టివ్ పీరియడ్ ఉంది నాకు. నాకు ఇంకా చెప్పలేదు కానీ ఇంకో పేటెంట్ కూడా వచ్చింది నాకు, ఇంకొక పేటెంట్. ఇది లైటింగ్ సిస్టమ్ అని, లైటింగ్ సిస్టమ్, స్టేడియం లైటింగ్ సిస్టమ్ అని మొన్ననే వచ్చింది అది పేటెంట్. పేటెంట్ వచ్చింది అది, అప్లై ఎప్పుడో చేసినాం అది. కానీ పేటెంట్ ప్రాసెస్ చాలా స్లో అనమాట ఇండియాలో. అయితే ఇండియన్ పేటెంట్ మొత్తమే మొన్ననే వచ్చింది. అండ్ ఎస్పెషలీ రాజకీయ నాయకులకు ఆ సమస్య ఉంటే చాలా మంది అటుదిక్కు మరలుతారు. నేను అటుదిక్కు మరలను, ఎందుకంటే సమస్యనే నాకు, దాన్ని ఏమో చేయాలని ఉంటుంది. దానివల్ల నాకు చాలా పేటెంట్స్ ఉన్నాయి డిఫరెంట్ సబ్జెక్ట్స్ల. ఇందులో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినా కూడా చాలా మటుకు ఈ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, అందులో లైటింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఉన్నది, తప్పక చేస్తా. కొన్ని నాన్ ఎలక్ట్రికల్ పేటెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అప్లై చేసినాం, ఎన్నో వాటికి అప్లై చేసినాం. అయితే మా మెయిన్ సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు జీఈ కొన్నది, విప్రో కొన్నది, ఓ పెద్ద కంపెనీని కొనలేదు, ఒక పెద్ద ఐడియాను, ఒక పెద్ద పేటెంట్ కొన్నది. మీకు యుఎస్ తోటి కొంచెం రిలేషన్స్ ఉన్నాయి, మీరు యుఎస్లో కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. సో ఈ మధ్యనే యుఎస్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి అనమాట. దానిపైన మీ కామెంట్ సార్, ట్రంప్ అందరూ అంటే ఇండియా బాగుండాలంటే ట్రంప్ గెలవాలి అనుకున్నారు, బట్ ఈరోజు జో బిడెన్ గారు గెలిచారు. సో ఆ ఎలక్షన్స్ మీద మీరు ఓవర్వ్యూ చెప్పండి సార్. మీకు నాకు చాలా అవగాహన ఉన్నది మీద. నేను ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ప్రెడిక్ట్ చేసిన పెన్సిల్వేనియా ఇంకా జార్జియాలో కూడా బైడెన్ గెలుస్తుందని నేను 3 రోజుల కింద చెప్పిన, అది ఇప్పుడు నిజమైంది. పెన్సిల్వేనియా జార్జియా అంటే అది 100% రిపబ్లికన్, 100% ట్రంప్, అక్కడ కూడా బైడెన్ గెలిచినట్టే అది నిజమే అయింది. ఏంటి సార్ అది రీజన్స్ ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒకటి నాకు సంతోషము, ఓ దిక్కు చూస్తే ఇంకో దిక్కు చూస్తే కొంచెం డౌట్ కూడా ఉన్నది. నిజంగానే చైనాను పాకిస్తాన్ను టెర్రరిజంను అడ్డుకునే వ్యక్తి ఇద్దట్లా ట్రంపే మంచిగా. కానీ ట్రంప్ పచ్చి అబద్ధాలాడతాడు, ప్రజలను రెచ్చగొట్టి గెలుస్తాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. వ్యక్తిగతంగా ఆయనంత హారబుల్ పర్సన్ ఎవరు లేరు. అంత పెద్ద పాండమిక్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చి లక్షలాది మంది చచ్చిపోతుంటే మాస్కులు అవసరం లేదు,
మాస్క్లు అవసరం లేదు. ఇంకోటి మెక్సికన్స్ అందరు దొంగలు, మన ఉద్యోగాలు అందరు తీసుకుంటున్నారు. ఇండియన్స్ అందరు దొంగలు అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రోళ్ళు అందరు దొంగలు అన్నారు కదా, ఆ టైప్ అన్నమాట. ఆ టైప్ వ్యక్తి నాకు అస్సలు ఇష్టం లేదు. నాకే కాదు మొత్తం అమెరికాకి ఇష్టం లేదు. వాళ్ళు సుబ్బు చేసిండ్రు అన్నిట్లో హయ్యెస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, 73 మిలియన్ ఓట్ ఏపీ గెలిపించింది. ఎందుకంటే దీనివల్లనే నిజంగానే ట్రంప్ ఎకానమీకి మంచినే ఉండే, అమెరికాకు మంచినే ఉండే, కానీ ఇటువంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టిండు. అంటే అందరు దొంగలు అంటే ఎస్పెషలీ వైట్ అమెరికన్స్ చాలా మంది ట్రంప్ దిక్కోసి ఓటేసిండ్రు. తక్కినో లేయలేదు, చాలా మంది ఇండియన్స్ వేయలేదు, చాలా మంది హిస్పానిక్స్. ఇప్పుడు అమెరికా కూడా మల్టీ కల్చరల్. సో ఆయన చూస్తే సెంట్రల్ హార్డ్ కోర్ బైబిల్ బెల్ట్ అంటారు ఏమో అక్కడ వచ్చినాయి, కానీ తక్కిన అమెరికాలో రాలేదు. పట్టణాలలో ఎడ్యుకేటెడ్ అవగాహన ఉన్నోళ్ళు లేయలేరు, అవగాహన లేని వాళ్ళు ట్రంప్ వేసిండ్రు. అండ్ దానికి మన టీఆర్ఎస్ పార్టీకి చాలానే పోలికలు ఉన్నాయి. కానీ ఆయనతో కూడా చేయలేదు ఈయన. అట్లీస్ట్ ఆయన ట్రంప్ కొంచెం ఎకానమీని డెవలప్ చేసిండు. ఈయన 3 లక్షల కోట్లు అప్పు పెట్టిండు, ఎకానమీని నాశనం చేసిండు. ఈయన కూడా మాస్కులు అవసరం లేదు, పారాసిటమాల్ తీసుకో. కొంతమందిని ఫూల్ చేయవచ్చు అండి, కంటిన్యూస్ ఫూల్ చేయరాదు. ఇంకోటి గ్రామీణ ప్రాంతంలో ఏదో బిచ్చం ఇచ్చినట్టు ఏదో పైసలు ఇచ్చి ఓట్లు కొనవచ్చు, ఏదో ఓట్ల పథకాలు పెట్టవచ్చు, కానీ అవగాహన వస్తుంది, ప్రతి దానికి టైం ఉంటుంది. విశ్వేశ్వరరెడ్డి గారు త్వరలో బీజేపీ తండువా వేసుకోబోతున్నారు అని నాకు చాలా మంది దగ్గర అండి, బీజేపీ వాళ్ళ దగ్గర, కాంగ్రెస్ వాళ్ళు చాలా దగ్గర, టీఆర్ఎస్లో కూడా ఇప్పుడు మిత్రులు ఉన్నారు. ప్రతి పార్టీలా కొన్ని మంచి చేస్తాయి, కొన్ని చెడు చేస్తుంది. ప్రతి పార్టీలా దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. నేను అందరితోటి ఏ మంచి పని ఉంటే టచ్ అందరిలా మంచి వాళ్ళు ఏదైనా పార్టీలు ఉంటే నేను టచ్లో ఉంటాను. ఎంతోమంది మొన్న నాయన నరసింహారెడ్డి గారు చనిపోతే పోయినా ఎంతోమంది అరే మీరు ఎంత మంచి వాళ్ళు, మీరు పోకుంటేనే మంచిగా ఉంటే, మీరు వాపసు వస్తే మంచిగా ఉంటే ఎంతోమంది అని అన్నారు. బీజేపీలో అప్పటి సంది ఇప్పుడు కదా, ఈవెన్ 2017 సంది చాలా మంది బీజేపీలు జాయిన్ కాను అంటున్నారు. అంటారు మేము వాళ్ళని అప్రిషియేట్. నేను ఇప్పుడు బయోగ్యాస్ మీద చాలా ఫోకస్ పెడతా. బయోగ్యాస్ అంటే పెండతోటి చెత్తతోటి గ్యాస్ తయారు చేసి ఇంటింటికి, అది నా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. మా పెద్దమంగళారం ఊర్లో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ వస్తుంది. అంటే ఎల్పిజి సిలిండర్ కొన అవసరం లేదు. 1000 పెద్ద ఊరు మాది, 33 ఊర్ల 37 ఇండ్లకు డైరెక్ట్ గ్యాస్ పైప్ లైన్ వస్తుంది నా. అయితే దాంట్లో బీజేపీ వాళ్ళకేమో వాళ్ళు కూడా గోమాత ఇది అది చార్జ్ చేస్తారు. దాని మీద కూడా నేను చాలా రీసెర్చ్ చేసిన, A1 మిల్క్, A2 మిల్క్ అట్లా. నాకు బీజేపీలో ఎన్నో సంస్థలు ఉంటాయి, వాళ్ళతో మంచి పరిచయాలు ఇవి ఉంటాయి. కానీ దాని మాత్రం నేను బీజేపీకి పోతా. బీజేపీలో మంచి స్వచ్ఛ భారత్ అనేది మంచిది. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 కూడా మంచిదే. ఏది డిమానిటైజేషన్ మంచిది, ఎందుకంటే మొత్తం నల్లధనం పట్టుబడుతుంది, ఎకానమీ పెరుగుతుంది. కానీ వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్ ప్రవేశపెట్టిన విధానం, అమలు చేసిన విధానం అన్ని తప్పులు. బిల్ మంచిదే కానీ దేశానికి నష్టమైంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఓ ప్రజాస్వామ్య విధానంగా నడపలేరు పార్టీని. చాలా మంచి, నేను చెప్పిన ఎవరు కూడా అంత స్వచ్ఛ భారత్ అనేది చాలా మంచిది, అది మంచిదే మంచిదే అవుతున్నది. కానీ ఈవెన్ జిఎస్టీ చాలా మంచిది, మేము కాంగ్రెసే పెట్టి ప్రవేశపెట్టినాము దాన్ని అమలు. దాన్ని తను మళ్ళీ కొత్త జిఎస్టీ పెట్టి స్టార్ట్ చేసిండు, చాలా మంచిది దేశానికి. కానీ అది ప్రవేశపెట్టిన విధానము అంటే ఎవరిని అడుగుకుంటా నాకే అంత తెలుసు. దాన్ని అమలు చేసే విధానము దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. అట్లనే ఫామ్ బిల్ కూడా దాంట్లో కొన్ని మంచి కూడా ఉన్నాయి. ఈ మార్కెట్ను తీసేస్తాడు కానీ ఎఫ్పిఓ ఆర్గనైజేషన్కు పర్చేస్ పవర్ ఇవ్వకపోవటము, ప్రతిపక్షాన్ని ఇనకపోవడం, ఇవన్నీ అక్కడ కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. ప్రతి పార్టీలో లోపాలు. కాంగ్రెస్ పార్టీలో మనం ఎమర్జెన్సీయే పెట్టినాము, ప్రతి పార్టీలో లోపాలు మంచి పనులు ఉంటాయి. ఆర్టీఐ తెచ్చింది కాంగ్రెస్, అది ఎవరంత ఆర్టీఐ తోటి అన్నిట్లో నష్టం ఎవరికైతే రాజకీయ నాయకులకు రూలింగ్ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అయితే ప్రతి పార్టీల ఎస్పెషలీ ఈ నేషనల్ పార్టీస్లా రెచ్చగొట్టుక చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను అన్నింటినీ అప్రిషియేట్ కానీ దాన్ని పట్టుకొని ఈయన బీజేపీలో జాయిన్ అవుతుండు జాయిన్ అయితే లేడు. నేను బీజేపీలో జాయిన్ అయ్యేది నా మీద ఉండదు. బీజేపీ నేను ఎప్పుడైతే ఎవరైనా మంచి చేస్తే నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను, కానీ దానివల్ల జాయిన్ అవుతాను అన్నాడు తప్పు. వేరే కారణాలు ఉండొచ్చు ముందుకు, ఇప్పుడైతే ఏమీ కారణాలు లేదు. నేను కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతాను. కాంగ్రెస్ పార్టీలు కొన్ని లోపాలు ఉన్నాయి, నేను ఇమీడియట్లీ చెప్పేస్తాను ఈ లోపాలు ఉన్నాయి, వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్స్ మేము ఓడిపోయినా గెలిచినా నాకు సంతోషం, ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఓ కాంగ్రెస్ పార్టీ తీరా పనిచేసింది అక్కడ. ఏ పైసల కొరకో దేని కొరకో మా దగ్గర అధికారం లేదు, పోలీస్ లేదు, ఓడిపోతుండొచ్చు, అయినా నాకు సంతోషం కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిచేసిన విధానం. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విశ్వేశ్వర రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేస్తారు, రేపటి నాడు పిసిసి ప్రెసిడెంట్ ఆయన్నే అవుతున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఎవరి ఎంకరేజ్మెంట్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారైనా, మధు యాస్కే అయినా, దామోదర్ గారైనా, లేకుంటే ఎవరు శశిధర్ రెడ్డి, వాళ్లకు నా ఎంకరేజ్మెంట్ అవసరం లేదు. నేను రేవంత్ రెడ్డి మంచి మంచి నాయకుడు, నేను సపోర్ట్ ఇస్తాను. అంటే వేరే నాయకులకు సపోర్ట్ ఇయ్యాను అనేది ఏం లేదు. ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి తప్పనిసరి సపోర్ట్ ఇస్తాను, అండ్ ఆ వాళ్ళ డైరెక్షన్ కరెక్ట్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుందో, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి పరిచయాలు, వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అది నిర్ణయం తీసుకోవాలి. అది తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేస్తారని అనౌన్స్ చేయాలి. నెక్స్ట్ 1 ఇయరా 1.5 ఇయరా 2 ఇయర్సా 3 ఇయర్సా అనౌన్స్ చేయాలి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి ఎవరినో ఒకరిని అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసినాక ప్రతి ఒక్కరూ వారికి సపోర్ట్ చేయాలి. దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవరుంటారు. అయితే అదొక లోపం అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. లోపం ఏంటంటే వాళ్ళు అనౌన్స్ చేస్తలేరు, నాన్స్తా ఉన్నారు. అంటే లాస్ట్ ఇయర్ చేసేది, ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ నవంబర్ వచ్చింది, లాస్ట్ నవంబర్ వరకు చేస్తా అన్నారు, ఇప్పటి వరకు చేయలేదు. అది కాంగ్రెస్ పార్టీల లోపము, డీలే అండ్ డెసిషన్ మేకింగ్. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆడ ఎన్నో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో అటాక్ అయినాయి, అందుకే డీలే చేస్తుంది. కానీ ఇది చాలా డీలే. నా ప్రెషర్ ఏంటంటే ఎవరినో ఒకరిని ఇమీడియట్గా చేయండి. ఇలా రేవంత్ రెడ్డి గారు అయితే మంచిగా, మధు యాస్కి అయితే మంచిగా, శశిధర్ రెడ్డి గారు అయితే మంచిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ అయినా మంచిగా, అయితే మోర్ ఇంపార్టెంట్ దెన్ దట్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఐక్యత కనబడుతుంది, ఇంతకుముందు లేకుండే. మాణికమ్ ఠగూర్ గారు వచ్చిండ్రు, వారు ఏజ్లో యంగ్ ఉన్నా కూడా ఒక డైరెక్షన్లో తీసుకుపోతుండ్రు. అయితే ఇదే విధానంగా కంటిన్యూ అయితే ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవుతారు అనుకోండి, మంచి క్యాండిడేట్, కానీ ఎవరు సపోర్ట్ చేయకుంటే ఎట్లా? ఎంత మంచి క్యాండిడేట్ కాదు, పార్టీ నడిచే విధానం మోర్ ఇంపార్టెంట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటిన్యూ అవుతారు, ఎవరు సపోర్ట్ చేయకుంటే ఎట్లా? అది దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ ఇష్యూ. మీరు ఇంజనీరింగ్ చేసేటప్పుడే మీరు సంపాదించే ప్రయత్నం చేశారు, తర్వాత ఒకనొక సందర్భంలో మీ కాలేజ్ ఫీలో 40-50% మీరునే ఎర్న్ చేశారు. సో ఏంటి సార్ ఆ స్టోరీ? నేను ఇంజనీర్ ఉన్నప్పుడు మా ఫాదర్ గేమ్ ఏ వెరీ కంఫర్టబుల్ లైఫ్. ఆల్ దో హీ వాస్ గెటింగ్ గవర్నమెంట్ శాలరీ అస్ ఎ జడ్జ్, హీ గేమ్ ఏ వెరీ కంఫర్టబుల్. ఎప్పుడు కూడా నాకు లోపం ఉన్నట్టు కనబడలేదు. ఆయనకు తెలుసు కానీ ఫాదర్ వీళ్ళందరూ ఏదో గొప్పగా సంపాదించకుండా మాకు మంచి డీసెంట్ లైఫ్ ఇచ్చిండ్రు. కానీ ఇంజనీరింగ్ చేసేటప్పుడు అప్పుడు నా ఫీజు కొంచెం ఎక్కువనే ఉండాలంటే ఆ రోజుల్లో ఎక్కువ అంటే మద్రాస్లో ఇండియా ఇంజనీరింగ్ పాత 130-year-old కాలేజ్, ఇండియాస్ ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. అయితే అక్కడ చదివేటప్పుడు నాకు హాస్టల్ ఫీజు అబౌట్ బిగినింగ్లో ఓన్లీ అబౌట్ 150 rupees అయ్యేది పర్ మంత్ హాస్టల్ మెస్ ఫీజు. హాస్టల్ ఫీజు 75 rupees ఎంతో ఉండేది, ప్లస్ ట్యూషన్ ఫీజు ఎంతో దాదాపు అంతా కలిసి 10,000 కూడా కాకుండా అనుకుంటా. 10,000 అంత కలిసి నా పాకెట్ మనీ అంత కలిసి 10,000 కూడా కాదు, నేను అనుకుంటా 5,000 అవుతుండే. అది కూడా కొంచెం టఫ్, ఏమేమి పెద్ద ఫ్యామిలీ. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట, అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉండేది. అయితే అప్పుడు వెనకట సినిమాలలో చూసేది రైల్వే స్టేషన్ మాస్టర్ ఒక కందిలు పట్టుకొని దానికి ఇక్కడ సైడ్ కెరోసిన్ పోసి అంటించి ఇక్కడ సైడ్ ఎర్రది ఇక్కడ సైడ్ గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ల్యాంటర్న్ అని ఉండేది. నేను ఇంజనీరింగ్ చదువుకున్న గవ్వే సిగ్నల్ ల్యాంటర్న్స్ ఉండేది, కెరోసిన్ పోసిన. కానీ దానికి ఒక పెద్ద సమస్య అవుతుంది, సౌత్ సెంట్రల్ రైల్వేస్ దీన్ని ఆలోచిస్తుండే, అది కెరోసిన్ వస్తే దాన్ని మెయింటైన్ ఎవరు చేస్తారు, దాన్ని తూడవాలి ఇచ్చేయాలి, ఆ కెరోసిన్ ఎక్కడ స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చేది, ఎలక్ట్రిసిటీ పెట్టాలి. అప్పుడు బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీస్ ఏం లేకుండే, బ్యాటరీలు పెట్టడానికి ఇంత బరువు అవుతుంది, అది ఓ మోటార్ సైకిల్ బ్యాటరీ పెట్టాలి దానికి ఇంత బరువు అవుతుంది, మళ్ళీ బ్యాటరీ ఎవరు ఛార్జ్ చేస్తాడు, ఇవన్నీ ఉండే. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఆలోచించి బ్యాటరీ కాదు గట్లే నడిపిస్తామని. కానీ ప్రాబ్లం అవుతుండే కెరుస్తుంటుంది, అది ఇంకోటి మంచి కరెంట్ కూడా పడదు, ఎందుకంటే లైట్లు తక్కువ, ఈ ప్రతి లైట్ అది ఈ లైట్ కెరుస్తున్న లాంటర్ కనబడదు కూడా మన ఇంజన్ మాస్టర్ ఇంజన్ డ్రైవర్కు. అయితే దీన్ని ఎలక్ట్రిసిటీ చేయాలంటే మాకు ఐడియా వచ్చింది అప్పుడు, సౌత్ సెంట్రల్ రైల్వేలో మాకు కొంతమంది ఇంజనీర్స్ తెలిసి ఉంటారు, వై డోంట్ వి మేక్ బ్యాటరీలు అని చెప్పి కాదు
అది ఎలక్ట్రిక్ చేద్దాము, కానీ ఇట్లా ఎలక్ట్రిక్ వైర్లు ప్లగ్ ఇన్ చేస్తే అయిపోతాడని కాదు కాదు, ఏమైనా వైర్ కట్ అయితే ఏమైనా షాక్ అయితే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఏమైనా చచ్చిపోతాడు. అయితే మేము అన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ మాకు చేయొస్తే, మేమే చేతితోటి వైన్ చేసే ట్రాన్స్ఫార్మర్స్. అయితే మేము లో వోల్టేజ్ పెట్టి 12 వోల్ట్ లైట్ పెడదాము, 12 వోల్ట్ డీసీ షాక్ కొడితే ఎవరికి ఏం కాదు, ఎవరు చచ్చిపోదు అంటే సరే చూద్దామంటే మేము ప్రోటోటైప్ చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్కి ఇచ్చినాము. అప్పుడు నేను అండ్ జోజో అలెగ్జాండర్ అని ఉండే, ఆయన మా క్లాస్మేట్ ఉండే, ఆయన కేరళ అతను. మేమిద్దరం, నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు ప్రతి ఇది ఏదో ప్రాజెక్ట్ చేసేది, ఓన్లీ ఫైనల్ ఇయర్ కాదు ఫస్ట్ ఇయర్స్ అన్ని ప్రాజెక్ట్ చేసేది వేరే వేరే. అయితే ఇవి చేసి వాళ్ళకి చూపెడితే మంచిగున్నది అని ఏమనుకో కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, చాలా మంచి చేసిండ్రు కాంట్రాక్ట్, టెండర్ పిలిచిండ్రు. అయితే టెండర్ పిలిస్తే అందరు కాంట్రాక్టర్స్ ఇచ్చేసిండ్రు. అయితే అప్పుడు నాకు తెలియదు కానీ అప్పుడు మేము 30 or 40 rupees ఒక ట్రాన్స్ఫార్మర్ మేము చేసిన ఏం చేసింది, ఆ టెండర్లో ఏమో 300-400 rupees ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టిండ్రు, ఆ ఒక ల్యాంటర్న్స్ పెట్టిండ్రు. అరే ఇది ఇంక ఇంత ఎంత అని మేము అప్లై చేయవచ్చు అంటే మీరు కంపెనీ కాదు ఏం కాదంటే ఇమీడియట్లీ మేము కంపెనీని రిజిస్టర్ చేసినాము. వేసినప్పుడు కంపెనీని రిజిస్టర్ మేము కూడా పాల్గొవచ్చు అంటే పాల్గొవచ్చు. అయితే అందరూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ అందరు 300-400 rupees ఇస్తే మేము 110 rupees అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ 40 rupees ఎంతో అయింది, 30-40 rupees ప్లస్ వేరే గ్యాడ్జెట్స్ అన్ని కలిసి మేము 70-80 rupees మొత్తం చేయవచ్చు. మేము ఆల్మోస్ట్ 100% అంటే 70-110 ఎంతో కోట్ చేసినాము, తక్కిన వాళ్ళందరూ 300 మాకే వచ్చింది ఆ కాంట్రాక్ట్. అయితే ఇంజనీరింగ్ ఉన్నప్పుడు కూడా మేము అప్పుడు చేసినాము, నాకు ఆల్మోస్ట్ అబౌట్ 22,000 ఎంతో ప్రాఫిట్ వచ్చింది అప్పుడు. అప్పుడు అయితే కదా నేను దేని కొరకే వాడుకోలే కానీ మోటార్ సైకిల్ కొనేయలేదు నాయన. అయితే అది నా ఫస్ట్ బిజినెస్ అన్నమాట సరే ఇండియాలో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు. మీరు చెప్తుంటే ఆ రోజుల్లోనే, సో అంటే చదువుకునే రోజులోనే మీరు ఎక్స్పెరిమెంట్ చేశాను, తర్వాత ఇన్నోవేషన్ చేశాను. ఈరోజు మన అంతా ఇంత టెక్నాలజీ ఉంది, ఏఏ అంటున్నాము, తర్వాత కొత్త కొత్త టెక్నాలజీస్ చెప్తున్నాయి. బట్ ఈరోజు స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేట్ బి, సో గ్రాడ్యుయేట్స్ కానీ, ఓన్లీ థియరీ మాత్రమే చేస్తూ ఉన్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా మారాలి అంటారు? రెండు ఫండమెంటల్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అండి, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇండియా, ఎడ్యుకేషన్ అమెరికా. ఎడ్యుకేషన్ అంటే ఎస్పెషలీ ఇంజనీరింగ్ అన్నా లా అన్నా ఇదన్నా ఏం చెప్తంటే చట్టము ఇది లా, లేకుంటే ఇంజనీరింగ్ ఆ సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ ఇది, ఈ మోటార్ అంటే ఈ మోటార్, అవి ఎట్లా పనిచేస్తుందో ఎట్లా పనిచేస్తుంది అని నేర్పుతారు. అయితే అది బాగా నేర్చుకుంటారు, నువ్వు ఎంత చదువుకుంటే ఈ మోటార్ ఇట్లా పనిచేస్తుందని తెలుసుకుంటారు. కానీ వేరే విధానంగా పనిచేస్తుందా, ఎంత ఎడ్యుకేషన్ ఉంటే అంత ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ నేరో అవుతుంది. కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఎడ్యుకేషన్ తోటి ఎడ్యుకేషన్ మైండ్ను వెంచాలే, కానీ చాలా ఎడ్యుకేషన్ ఎస్పెషలీ ఇంజనీరింగ్ ఇట్ ఓన్లీ టీచెస్ హౌ థింగ్స్ వర్క్, ఇట్ డజంట్ టీచ్ హౌ ఎల్స్ థింగ్స్ విల్ వర్క్ ఆర్ ఇట్ విల్ నాట్ టీచ్ హౌ థింగ్స్ డు నాట్ వర్క్. అది రిలయబిలిటీ ఇంజనీరింగ్ మీద నేర్పుతారు, అది నార్మల్ సబ్జెక్ట్స్ ఉండదు. అయితే ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి అ టూల్ టు క్లోజ్ ద మైండ్, ఎడ్యుకేషన్ షుడ్ బి అ థింగ్ టు ఓపెన్ ద మైండ్. ఇది జనరల్ అబౌవ్ about all educations in all countries. Aithe only when you start doing things practically, are itla cheyochu id lekunte ee component lekunte ee machine lekunte inke etla cheyochu avanni alternate paths you start developing. Daniki mana india la avakasham ledhu, endukante practical evaru cheyaru america la, because edigina country paisal bagunnayi, prati intlo garage la oka హ్యాక్సా ఉంటుంది, ఒక డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది, అందరూ కార్పెంటరీ చేస్తారు, కిటికీలు పోతే వాళ్ళే పెట్టుకుంటారు, ఏమన్నా కొత్తవి చేయాలంటే వాళ్ళకి అన్ని మిషన్స్ టూల్స్ ఉంటాయి. అదే కాక స్కూళ్ళ అన్ని హాబీస్ ఉంటాయి, కార్పెంటరీ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, అన్ని హాబీస్ ఉంటాయి, స్పోర్ట్స్ గేమ్స్ చెస్ డిబేటింగ్ అన్ని హాబీస్ ఉంటాయి. దానివల్ల ఎడ్యుకేషన్ ఫండమెంటలీ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ దట్, ఏది ఇట్ టీచెస్ యూ హౌ ఇట్ వర్క్స్, ఇట్ డజంట్ టీచ్ హౌ వెల్స్ ఇట్ కెన్ వర్క్. So innovation, but because of this practical knowledge, because of this practical exposure, they will know how else things can work. Idi lekunte aa paana lekunte deentote le cheyale, aa rubber gasket lekunte plastic dantote le cheyale, dantote innovation and opening of mind aitadi, ikkada manaku avakasham ledhu. Second reason endante, ippudu ee deshalu sunna o manchi vastu o manchi innovation tayaraithe అవి కాలేజ్లు పిహెచ్డీలతో కాదు, నేను జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలు పరిచేసిన జాక్ వెల్చ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అని వేలాది కోట్లు పెట్టి బెంగళూరులో పెట్టిండ్రు, దాంతో కావు. ఫైనలీ ఇన్నోవేషన్ చిన్న చిన్న కంపెనీస్ చిన్న చిన్న వ్యక్తులతో ఎక్కువైతాయి.
ఎందుకంటే ఇన్నోవేషన్కు ముఖ్యంగా సమస్యలు ఎదుర్కోవాలి. నువ్వు ఇగో ఈ సమస్య ఉంది, నువ్వు నాకు చెప్పినావు అనుకో, ఈ సమస్య ఉంది ఇటువంటిది ఇన్నోవేట్ చేయమంటే నాకు ఎంత జీతం ఇచ్చినా ఎంతమంది పెట్టినా చేయాలరు. అయితే ఇటువంటి అవకాశం మన సమాజము మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తలేదు. వేరే దేశాలలో ఇంట్లో ఒకటేమో హాబీస్ అవన్నీతోటి ప్రాక్టికల్ టూల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంకోటి వేరే దేశాలు చాలా మంచి చేస్తుంది. మన దేశం కూడా వెనకట చాలా మంచి చేసేది. వెనకట ఏంటంటే అప్రెంటిస్షిప్ సిస్టమ్, దానివల్లనే రెండు క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ పెరిగినాయి. ఇప్పుడు జర్మనీ చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ బెస్ట్ క్వాలిటీ అంటే జర్మనీ, ఇన్నోవేషన్స్ బెస్ట్ అంటే జర్మనీ. ఎందుకంటే ఆడ ఆడ అప్రెంటిస్షిప్ సిస్టమ్ ఉండే. ఇండియాలో కూడా ఉండే అప్రెంటిస్. నేను ఒడ్ల పని నేర్చుకోవాలంటే ఒడ్లోని కింద పనిచేయాలి. అఫ్కోర్స్ అది కుల వృత్తి కూడా ఉండే, అయితే అప్రెంటిస్ అక్కడ పెరిగేది. అట్లా ఇప్పుడు మా ఒక కొత్త ఇన్నోవేషన్ మా సారేష్పేట ఊరు, మా ఊరే నల్గొండాలి, మా అమ్మ నైనమూరు, అక్కడ ఒక సాలైన ఒక మంచి నేత చేసే మిషన్ తయారు చేసిండు. అవును, చాలా మంచి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ వచ్చిండు. అయితే అప్రెంటిస్షిప్స్ అంటే నువ్వు ఒక మంచి జర్నలిస్ట్ ఉంటే నీ కింద పనిచేస్తే నాకు ఆ నాలెడ్జ్ వస్తుంది. అండ్ అప్రెంటిస్షిప్ సిస్టంలో వచ్చే డిగ్రీకి ఎక్కువ వీళ్ళు ఇస్తారు అక్కడ. ఇక్కడ యూనివర్సిటీ డిగ్రీకి ఎక్కువ ఇస్తాడు. అప్రెంటిస్షిప్ దీన్ని పార్లమెంట్ ఎన్నోసార్లు మాట్లాడినా, అప్రెంటిస్షిప్ను అభివృద్ధి చేసే బదులు దాన్ని నిండా ముంచేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం ఉండే మన దేశంలో, నా దగ్గర 100 మంది ఉంటారు అనుకో ఎంప్లాయీస్, నేను 100 మంది అప్రెంటిస్ తీసుకోలేను, తీసుకుంటే దాన్ని జైలేస్తారు. నేను కేవలము 100 మంది ఉంటే ఓన్లీ 9 మంది 10 మంది 10% కంటే ఎక్కువ అప్రెంటిస్ తీసుకోలేను. అది రెస్ట్రిక్షన్స్ పెట్టింది కానీ దాన్ని ప్రమోట్ చేయలేము. అప్రెంటిస్షిప్లో నేర్చుకున్నది ఏ యూనివర్సిటీలో నేర్చుకోలేదు, ఏ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోలేరు. అయితే ఎన్నో ఇన్వెన్షన్స్ క్వాలిటీ ఇవన్నీ కూడా అప్రెంటిస్ ద్వారానే అనే. జపాన్లో వెనకట సామురాయ్ సోట్స్ చేసేది, ఇప్పుడు కిచెన్ నైఫ్స్ చేస్తుండ్రు, అవి అప్రెంటిస్షిప్ సిస్టమ్ వల్ల. ఇంగ్లాండ్లో అన్నిట్లో మంచి వైన్స్ తయారు చేస్తారు ఇంగ్లాండ్, మన ఫ్రాన్స్లో, అవి అప్రెంటిస్షిప్ వాడే. ఇంగ్లాండ్లో కప్లు సాసర్ క్రాకరీ అంటారు, హెజ్ వేర్ ఇవన్నీ ఒక్కొక్క సెట్ అది ప్రపంచం మొత్తం అమ్ముతారు, రాయల్ డాల్టన్ ఇవన్నీ. ఇంగ్లాండ్ కుమారోళ్ళు ఇప్పుడు ఏ స్థాయికి పోయినారంటే వాళ్ళు కోట్లాది డాలర్లు సంపాదిస్తున్నారు. అదొక పెద్ద ఇండస్ట్రీ తయారైంది, ఎందుకంటే దాని మీద దాన్ని పర్ఫెక్ట్ చేసిండ్రు. ఎందుకంటే అప్రెంటిస్షిప్ ద్వారా సిరామిక్స్, అప్పుడు రాకెట్లల్లో ప్లేన్లల్లో పోయే సిరామిక్స్ కూడా వాళ్ళు కుమారోళ్ళు తయారు చేస్తున్నారు. అంటే ఆ ప్రొఫెషన్ అంత ఎదిగిందన్నమాట. అప్రెంటిస్షిప్ మొత్తానికి లేదు. నేను పార్లమెంట్లో ఎన్నోసార్లు చెప్పినా ఈ స్కిల్ డెవలప్మెంట్ కంటే అప్రెంటిస్ స్కిల్ డెవలప్మెంట్ అంటే నువ్వు రూమ్ పెట్టి ఇక్కడ కుమార్ పని నేర్చుకో, ఇక్కడ హోటల్ పని నేర్చుకో, అది కాదు. నిజంగానే ఒక బ్లాక్ స్మిత్ కింద బ్లాక్ స్మిత్ పని చేయాలి, ఒక కార్పెంటర్ కింద కార్పెంటర్, ఒక జర్నలిస్ట్ కింద జర్నలిస్ట్. స్విట్జర్లాండ్లో బ్యాంకింగ్ సిస్టమ్, వాళ్ళు ఏదో ఎంబీఏ ఫైనాన్స్ చేసే బ్యాంకులో కాదు, స్విట్జర్లాండ్లో బెస్ట్ బ్యాంకర్స్ స్విట్జర్లాండ్ వాళ్ళు, అప్రెంటిస్షిప్ సిస్టమ్ ఉంటుంది. సో అది మొత్తానికే కోల్పోయింది ఇండియాలో, దాని మీద ఫోకస్ చేస్తలేరు. మీరు అన్ని బిజినెస్లో ఉన్నారు, సో మీ మైండ్ కూడా బ్రాడ్ మైండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉంది. ఎడ్యుకేషన్ లిస్ట్ వాళ్ళని ఆలోచన రాలేదా మీకు? రాణిస్తామని వన్ ఆఫ్ ద చిన్న ఉన్నప్పుడు అందరికి కూడా అనిపిస్తుంది, ఐఎమ్ షూర్ మీకు కూడా అనిపిస్తుంది, నేను పెద్దగా ఇంకా టీచర్ కావాలని. నాకు కూడా ఉండే, నేను లెక్చరర్గా ఇన్స్టిట్యూషన్స్ లాంటివి ఏమన్నా పెట్టాలి అని నాకు ఒక్క ఆశ ఉంది. ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలని ఆశ ఉంది. ఏంటంటే నేను ఏవి కాలేజ్లో నా చైతన్య భారతి ఉంటిని నన్ను తీసేసి వచ్చేసిన భారతి నుంచి, ఇది తప్పు చేస్తుండ్రు, ఇది దొంగతనం చేస్తున్నట్టు తీసేసారు, అది వేరే. అయితే తాతగారు ఏవి కాలేజ్ మాడపాటి హనుమంతరావు తాతగారు పెట్టిండ్రు, దాంట్లో కూడా సొసైటీలు ఉన్నానండి ఆల్ దాట్. అది చేయాలి, అది అవసరము. అండ్ మనిషికి టైం కొంచెం ఉంటుంది, అంతా ఒకటి దాని మీద ఫోకస్ చేయొచ్చు. అండ్ అంతా నాకు ఇంట్రెస్ట్ కూడా వైడ్ ఉన్నాయి, నేను అన్నిటి మీద నేను టైం అయితే వేస్ట్ చేయను, లేదా సండే సాటర్డే నేను టైం వేస్ట్ చేయను. నేను వేస్ట్ చేస్తే నాకే బోర్ అవుతుంది. ఎన్నో మంచి మంచి ఉన్నాయి అండ్ ఎన్నో అయితే నేను నా వైడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అయితే తప్పనిసరిగా నాకు రెండు ఎడ్యుకేషన్ మీద నాకు రెండు కోరికలు ఉన్నాయని, ఖాన్ అకాడమీ టైప్ ప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టాలని ఉన్నది. ఆ ఖాన్ అకాడమీ అని మీరు
నాట్ సల్మాన్ ఖాన్ కాదు, ఆయన పేరు కూడా సల్మాన్ ఖాన్ కానీ, వీడు పాకిస్తాన్ నుంచి అమెరికాలో పెరిగిండు. ఈవెన్ ఆయన మాట్లాడితే బిల్ గేట్స్ కూడా లేచి చప్పట్లు కొడతారు. మీరు అది చూడాలి. ఖాన్ అకాడమీ స్కూల్ బెస్ట్ ఇక్కడ భారతదేశంలో. దట్టు ఇప్పుడు కరోనా వచ్చింది, ఆ స్కూల్ పెట్టాలని నాకు ఒక అంబిషన్ ఉంది. అది చాలా లాభము దేశానికి, రాష్ట్రానికి. ఇంకోటి ఏమో ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ మైన్ ఇస్ ద ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్, దానికి డిగ్రీ ఉండదు. ఐదేళ్ళు అయినాక నువ్వు ఇంజనీరు అని నేను చెప్తాను. ఇంటెల్ కంపెనీ కూడా ఇప్పుడు ఎవరు డిగ్రీలు నమ్ముతలేరు, నాలెడ్జ్ నమ్ముతున్నారు, కేపబిలిటీ నమ్ముతున్నారు. అండ్ నా 100% గ్యారంటీ ఉన్నది. నా దగ్గర ఇప్పుడు నా దగ్గర 10th స్టాండర్డ్ ఫెయిల్స్ అయినరు వాళ్ళకి ఇప్పుడు టెక్నీషియన్ 26,000-28,000 వస్తున్నాయి. అఫ్ కోర్స్ 50,000 అట్లా మైక్రోసాఫ్ట్లో వస్తలేదు. మీరు మెకానికల్ పని చేస్తున్నారు ఇట్లా కూడా. నాకు లైఫ్ అంబిషన్ ఏంటంటే ఒక ఖాన్ అకాడమీ టైప్ స్కూల్స్ పెట్టాలి, అవి ఎక్స్పాండ్ చేయాలి. ఇంకోటి ఏమో ఇంజనీరింగ్ వితౌట్ డిగ్రీ. అండ్ నా దగ్గర చదివిన ఇంజనీర్స్ విల్ బి 1,000 times బెటర్ దెన్ ఆర్డినరీ ఇంజనీర్స్ హూ డోంట్ నో ఎలక్ట్రికల్ ఇంజనీర్ సరి వోల్టేజ్ ఏంటి అని. దట్ ఈస్ మై అంబిషన్. పెట్టలేదు, ఎప్పుడు టైం ఉంటుందో ఎప్పుడు పెట్టాలనో ట్రై చేస్తాం. సార్, మీరు మంచి స్పోర్ట్స్ పర్సన్ అంట. గుడ్ స్పోర్ట్స్ పర్సన్ మంచిది కాదు. ఏ దాంట్లో మీకు? నాకు టేబుల్ టెన్నిస్ ఇష్టము, క్రికెట్ ఆడేది కానీ అంత పెద్ద ఇష్టం లేదు. ఇప్పుడు ఐపీఎల్ అవుతుంది, అది కూడా చూస్తలేదు. నాకు బాస్కెట్బాల్ ఇష్టము, ఫుట్బాల్ ఇష్టము. ఫుట్బాల్, బాస్కెట్బాల్, హాకీ అండ్ టేబుల్ టెన్నిస్ ఈ స్పోర్ట్స్ ఇష్టము. బట్ ఈ నర్మ చాలా అన్కన్ఫ్యూజన్. కైట్ సర్ఫింగ్ అంటారు, సెయిలింగ్ అంటారు. ఇప్పుడు నేను సెయిల్ బోట్స్ కూడా తయారు చేసిన, ఇప్పుడు అక్కడ పెడతందుకు. అండ్ ఫస్ట్ టైం ఇండియాలో నేను కైట్ కాయాకింగ్ చేసినాను. అంటే పతంగి ఎగ్రోని, ఆ పతంగి దాన్ని బోట్ను గుంచుతుంది. సో అవటాన్ని చాలా మసా వస్తాయి. ఇప్పుడు డర్ట్ బైక్ కూడా ఉన్నది నాకు. నేను చెప్పిన ఫ్రాక్చర్లు కూడా అయినాయి. ఈ నడుమ నాకు వాటికి టైం వస్తలేదు. నాకు అదొక్కటే అఫ్సోస్కి బాత్ అంటారు కదా, ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే దాంట్లో టైం స్పెండ్ చేసేది. మన మిర్యాలగూడ దగ్గర అందవేరు వాగన్ ఉంటుంది, అందులో అందవేరు వాగు అది డైరెక్ట్ పోయి కృష్ణా నది నాగార్జున సార్ కింద కలుస్తుంది. నేను అక్కడ బోట్లలో పోయేది. అంటే అన్ని వాటర్ఫాల్స్ ఉంటాయన్నమాట. బోట్ల వాటర్ఫాల్లో పోతే అంతకంటే మజా ఉండనే ఉండదు. దాని వీడియోస్ కూడా లేయి. అది చేసి 6 ఇయర్స్ అయింది నేను. నాకు ఎప్పుడు అక్కడ పోవాలన్న టైమే దొరకలేదు. ఇవాళ భిక్షం గారు అక్కడ పిలిచింది ఆ బోట్లో, నాకు టైమే దొరకలేదు. కానీ లైఫ్ ఇస్ వండర్ఫుల్ అండి. యూ డోంట్ నీడ్ టూ మచ్ మనీ, అండ్ దట్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఎంజాయ్ ఆల్ స్పోర్ట్స్ ఎవ్రీథింగ్. అండ్ అవకాశాలు ఇవ్వాలి అంతే. ప్రభుత్వానికి ఎక్కువ పైసలు ఖర్చు కావు, యూత్కు అవకాశాలు ఇస్తందుకు. అందుకే నేను 500 టేబుల్ టెన్నిస్ తీసుకొచ్చిన ఎంపీ ల్యాడ్స్ తోటి, అండ్ స్కూళ్ళకు అండ్ యూత్ క్లబ్లు కట్టించి వాళ్లకు ఇండోర్ బ్యాడ్మింటన్ ఇవి కట్టించినాను. యూత్కు అవకాశాలు అండి, వాళ్ళకు ఉపన్యాసాలు కాదు. యూత్కు అవకాశాలు ఇస్తే వాళ్ళంతా వాళ్ళే వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకున్న వాల్యూస్ పెద్దవాళ్ళకు ఉండయి. నేను యూత్ ఉన్నప్పుడు ఇంకా మంచి ఉంటుంది ఇప్పటికంటే, ఇప్పుడే ఖరాబ్ అయిపోయింది కదా. సో వాళ్ళకు ఉపన్యాసాలు వద్దు, వాళ్ళకు అవకాశాలు, డైరెక్షన్స్, ఆపర్చునిటీస్ చూపెట్టాలి. కానీ వాళ్ళే మంచిగా స్పోర్ట్స్ అయినా దేంట్లైనా మంచి దారి పడతారు. సార్, మీ పెద్దపై మంచి బైక్ రేసర్ అంట. రేసర్ ఈజ్ ఆల్సో గుడ్ బాస్కెట్బాల్. చిన్న బాయిలు ఇద్దరు గుడ్ క్రికెట్ మంచిగా ఆడతారు, బాస్కెట్బాల్ మంచిగా ఆడతారు, ఫుట్బాల్ మంచిగా ఆడతారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దేర్. ఇది నాకు ఒక్కటే ఏంటంటే, ఈ ఎస్పెషలీ ఈ జనరేషన్, మాకు మేము చిన్న పెరుగుతున్నప్పుడు పెద్ద పబ్లు గిబ్లు ఎక్కువ లేకుండే. ఎప్పుడో ఒకసారి కాలేజ్కి వచ్చినాక దాసుకొని బియర్ తాగేది. కానీ ఇప్పుడు పబ్లు అందరూ తాగుతున్నారు. అండ్ ఇది ఓ తప్పు, అది మంచిది. ఐ మీన్ సోషలైజింగ్, ఇది పబ్ అంటే పబ్లిక్ ప్లేస్ అనమాట, పబ్లిక్ తోటి సోషలైజ్. పబ్ అంటే తాగుడు ప్లేస్ కాదు. అయితే అది లేకపోయి ఓన్లీ ద బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ మనకు వస్తుంది. గుడ్ ఆస్పెక్ట్స్ వస్తలేవు మన దగ్గర. అయిపోయే వరకు వేరే వాళ్ళకు ఎక్కడ పోయి బాస్కెట్బాల్ ఆడాలి, ఎక్కడ పోయి అవకాశాలు లేవు. పబ్లు గిబ్లు ఉన్నాయి, ఆశోక్లు ఎక్కువ. అయితే సంతోషం ఏంటంటే, మా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళు మంచి స్పోర్ట్స్ మెన్ ఉంటే ఈ అలవాట్లు తక్కువ ఉంటాయి, పోతారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు. లేకుంటే కొంతమంది ఏం లేకుంటే అవే, నేను ఏం కార్ నడిపిస్తున్నా, నువ్వు ఏం వాచ్ తొడుకున్నావు, ఏం స్నీకర్స్ తొడుకున్నావు, నేను ఏ పప్పు పోయినా ఎక్కడ తిన్నా. ఒక ఎక్స్పోజర్ ఉంటే అన్నీ ఎంజాయ్ చేయాలి. ఓ రోడ్ సైడ్ దోశ ఎంజాయ్ చేయాలి, ఓ 5-star హోటల్లో మీల్ ఎంజాయ్ చేయాలి, మనము
ఓ బాస్కెట్బాల్ ఆడినా ఎంజాయ్ చేయాలి, లేకుంటే గల్లీ క్రికెట్ ఆడినా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తే మంచి అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ అవర్ సొసైటీ హ్యాస్ టు ఓపెన్ అప్ అన్నమాట. సార్ మీరు పెద్ద ఫ్యామిలీ, దాదాపు 100 మంది పైన ఉంటారు అన్నట్టు. అసలు ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ సార్, ఎందుకంటే దాదాపు అందరు కూడా ఇప్పటికీ కలిసే ఉంటారు, అంటే కలిసి మీన్స్ అంతే ఆత్మీయత ఉంటుంది అని కూడా. అయితే నాది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండి ఇన్ ఎనీథింగ్. నన్ను డైరెక్ట్ చేసింది జస్ట్ మా పేరెంట్స్ కాదు, మా మొత్తం ఫ్యామిలీ నన్ను డైరెక్ట్ చేసింది అనుకుంటాను. అందరు కూడా ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉన్నది, అండ్ దానివల్లనే ఇప్పుడు నేను ఎదుగుతున్నాను. దానివల్లనే మా మొత్తం ఫ్యామిలీ వల్ల, నాట్ జస్ట్ ఫాదర్ వైన్ ఇంజనీరింగ్ చదువుకోరా ఇది అతను కాదు, అందరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అండ్ నాకు నిజంగానే మా ఫ్యామిలీ గొప్పతనం ఏంటంటే పెద్ద ఫ్యామిలీ మాది, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నట్టు. అంటే కేవీ రంగారెడ్డి గారికి 7 కొడుకులు 3 కూతుర్లు ఉండేది, అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు వాళ్ళ హస్బెండ్స్ అందరు కలిస్తే మేము లాస్ట్ ఇయర్ తను తను చనిపోక ముందు, అంటే 15 ఎక్కువ అయితే చనిపోయి మా నాయనమ్మ, అప్పుడు మేమందరం కలిసినాము. అప్పుడు లెక్క పెడితే మేము 101 మంది ఉండేది, 101 టెన్ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కొంతమంది లేరు, కొంతమంది పుట్టినరు, ఇప్పుడు ఎగ్జాక్ట్ కౌంట్ అంతే ఉంటుంది అప్రాక్సిమేట్లీ, అంతో కొంచెం ఎక్కువ ఉంటుండొచ్చు, 103 104, కొంతమంది పెద్దలు చనిపోయినరు. అయితే ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా మేమందరం కలిసి ఉంటాము. అండ్ సగం మంది అమెరికాలో ఉన్నారు కజన్, సగం మంది ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ కలుస్తుంటాము. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మా ఫ్యామిలీది అండ్ ఆల్. అండ్ ఎస్పెషలీ డిసెంబర్ టైం అప్పుడు అమెరికా కజిన్స్ అంకుల్స్ అందరు ఇక్కడికి వస్తారు, కలుస్తాము. అయితే మా మధ్యలో కొట్లాటలు ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర చూస్తే, మా చుట్టాలు కొన్ని దూరం చుట్టాలు చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి, ఆ చిన్న ఫ్యామిలీ 3 అన్నామో 2 అన్నామో కొట్లాడుతూనే ఉంటారు. అట్లా లేకుంటే సో గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ ఆ ఫ్యామిలీ. ఇట్స్ ఆల్సో గ్రేటెస్ట్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆల్సో. ఇట్ గేవ్ మీ అ గుడ్ డైరెక్షన్ ఇన్ లైఫ్ అండ్ మజా వస్తుంది, ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ. అండ్ ఓ కొత్త సాంప్రదాయం, కొత్త ఇది ఇది మొదలు పెట్టేమి ఏంటంటే ఫ్యామిలీ టెక్ టాక్స్ అని, అంటే అందరికీ మంచి ఐడియాస్ ఉంటాయి. తర్వాత ఇంకో గ్రూప్ పెట్టినా ఫ్యామిలీ ఆర్ట్ గ్రూప్, చిన్నపిల్లలు పెద్దోళ్ళు, ఇంకోటి ఫ్యామిలీ మ్యూజిక్ గ్రూప్. అయితే ఫ్యామిలీ కొంతమంది పాడతారు ఇచ్చేస్తారు. సో అయితే దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి, ఫ్యామిలీ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉండకుంటే మనం బయట ఎక్కువ సాధించలేము. అదే కాక ఫ్యామిలీ లైఫ్ మంచిగా ఉంటే సోషల్ లైఫ్ మంచిగా ఉంటుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అన్నిట్లో అదృష్టవంతుంది అని అనుకుంటారు. మాకు మంచి ఫ్యామిలీ ఉన్నది, మా ఇమీడియట్ ఫ్యామిలీ, మా లార్జర్ ఫ్యామిలీ అందరు కూడా. సార్ మరి మంచి మ్యూజిక్ లవర్ అంట, మీరు పాటలు కూడా పాడతారా? లేదండి, పాటలు పాడితే అందరు ఉరికిపోతారు ఇక్కడ నుంచి. కానీ మా ఫ్యామిలీ చాలా మంది ఉంది మంచి పాట పాడటోళ్ళు. నాకు ఇంకో బిజినెస్ ఉండే అమెరికాలో, అది ఫెయిల్ అయింది బికాస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఈ ఈ మ్యూజిక్ సిస్టమ్స్ సాంప్లిఫైర్స్ అన్ని నేను ఎలక్ట్రిక్ అవే పెట్టేది, ఆ బ్యాండ్లో అవన్నీ నేనే చేసేది కాలేజ్ బ్యాండ్లో. తర్వాత అమెరికాలో రికార్డింగ్ ఇండస్ట్రీస్ వెస్ట్ కోస్ట్కి వెళ్ళిపోయింది, అంటే కాలిఫోర్నియా దిక్కు, బట్ ఎందుకంట అమెరికాలో ఉండేది. అయితే రికార్డింగ్ స్టూడియోస్ ఉంటాయి కదా, నాకు రికార్డింగ్ స్టూడియోస్ ఉండేది అమెరికాలో. అంటే హాబీ, దాంట్లో పైసలు పోయలేదు కదా, ఒక పైసలు రాలేదు బికాస్ మ్యూజిషియన్స్ అందరు నాకు తెలుసు. మా ఎలక్ట్రానిక్స్ పార్ట్నర్ మైకిల్ కెంప్ ఉండేది, ఆయన మంచి పాట పాడతారు, బ్యాండ్ ఉండేది. అయితే రికార్డింగ్ స్టూడియో ఎట్లుండే అంటే, నేను ఆర్టిస్ట్ ఉంటే రికార్డింగ్ స్టూడియోని హైర్ చేయాలి, గంట $700 నుంచి $2000 అవుతాయి మంచి. అయితే నాకు ఎలక్ట్రానిక్స్ అంతా తెలుసు, మాకు ఇది ఉన్నారు. అయితే నేను అప్పుడు అండ్ ఇంకోటి అప్పుడు మొత్తము రికార్డింగ్ మంచి చేయాలంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ పోవాలి. అయితే నేను న్యూయార్క్ సిటీ యూతల్ న్యూజెర్సీ బ్యాంక్స్లో ఒక రికార్డింగ్ స్టూడియో కూడా పెట్టినాను. అండ్ అఫ్కోర్స్ ఇట్ వాస్ హాఫ్ ఫర్ ఫన్, నా మెయిన్ కంపెనీ ఉంటే ఉండేది. And we lost some money. But I really love music, and nowadays lot of collaborative music, internet music, and the I discovered some very good artists I'm trying to promote. Indian raga anunnadi chaala santosham endante naam anukunnamu kotta modern technology vachi paata mana carnatic music hindustani music mayamaipothadi kaadu inka balanga aitundi gattiga aitunnadi indian raga ane group unnadi tarvata enno groups vachinayi. సార్ మీరు లైఫ్ పర్సనల్ లైఫ్ ఇంత బిజీ ఉంటారు, మోర్ ఓవర్ బిజినెస్ లైఫ్ అంతే బిజీ ఉంటారు, అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇట్లాంటి పర్సన్ పాలిటిక్స్లో వస్తా అంటే మేడం కానీ ఇంట్లో వాళ్ళు కానీ
అసలు ఏంటి, అసలు దానికి దీనికి క్వైట్ కాంట్రడిక్షన్ ఉంటుంది అన్నమాట బిజినెస్ మ్యాన్స్కి. నోబడి ఎవరు కూడా ఇష్టం కాలేదు నేను రాజకీయాల్లో పోవాలని, వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా పోతుందని కొందరు యాక్సెప్ట్ చేసిండ్రు. అవసరము ఉద్యమం పాల్గొంటే ఎంతోమంది సపోర్ట్ చేసిండ్రు. కానీ మా మిస్టర్ సంగీత గారు, తను హాఫ్ తెలంగాణ హాఫ్ ఆంధ్ర, మా మామగారు చిత్తూరు నుంచి ఉండే అపోలో హాస్పిటల్, అయితే తనకు తెలంగాణ మీద పెద్ద సపరేట్ తెలంగాణ తనకే అంత ఇష్టం లేకుండే. కానీ తను నేను పాలిటిక్స్లో జాయిన్ అయ్యాక మా మిస్సెస్ తోటి అన్నాడు, యాక్చువల్లీ నేను నాకు తెలంగాణ సపరేట్ తెలంగాణ ఇష్టం లేకున్నా కూడా ఆయన ఇంతమంది చచ్చిపోతుంటే రోడ్ల మీద ఆయన మంచిగా ఏసీ రూమ్లలో కూర్చొని బిజినెస్ చేసుకుంటే ఆయన మీద నాకు రెస్పెక్ట్ తక్కువ అవుతుండే, ఆయన దిగుడే కరెక్ట్ అని తర్వాత చెప్పిండ్రు. మా మదర్ వద్దు ఎందుకు మనకు ఇది అని అన్నారు. కానీ ఎప్పుడు కూడా మేమంతరం కూడా, నేనే కాదు మా మదర్కి అందరికీ చెప్పే అడ్వైస్ ఇస్తాము, వ్యక్తిగతంగా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను నా కొడుకులకు చెప్పినా కూడా నేను అడ్వైస్ ఇచ్చి చేస్తాను, నేను ఇదే చేయాలని చెప్పాను, అడ్వైస్ ఇచ్చే ఇస్తాము, కొంచెం గట్టిగా ఇస్తాం, కొంచెం తక్కువ ఇస్తాం, కానీ అడ్వైస్ ఇస్తాము. నిర్ణయం ఫ్రీడమ్ మా ఫ్యామిలీలో చాలా మట్టి ఇండివిజువల్స్కే వదిలిపెడతారు, ఎవరు కూడా ఇష్టం లేకుండే. కానీ నాకు వదిలిపెట్టి నేను జాయిన్ అవుతా అని చెప్పినా, ఒక్కసారి జాయిన్ అయ్యాక మా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చింది. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ పాలిటిక్స్కి రావడానికి? నాకు ఐ హ్యావ్ నో సింగిల్ పర్సన్ టు కమ్ ఇన్ టు ఇన్స్పిరేషన్ ఇన్ టు ద పాలిటిక్స్. ఇష్యూస్ పట్టుకొని కొట్లాడనే ఇన్స్పిరేషన్ మా గ్రాండ్ ఫాదర్ది ఉంది, మా ఫాదర్ది ఉంది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు నా ఇన్స్పిరేషన్. కానీ ఒక ఐ డోంట్ హ్యావ్ ఎ ఇన్స్పిరేషనల్ లీడర్. ఐ సే ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ లీడర్, బట్ నాట్ విత్ అ బ్లాంక్ చెక్ ఎవరికి ఇవ్వలేదు. ఈ విషయంలో ఆయన గ్రేట్ మ్యాన్ అని చెప్తాను, కానీ ఎంతోమంది గ్రేట్ మ్యాన్ ఉండే వాళ్ళు సమాజానికి ఎంతో లాభం చేసారు, కానీ సొంత కుటుంబం దిక్కు కూడా చూసుకోలేదు, వాళ్ళు రోడ్ల మీద పడే పరిస్థితులు ఉన్నారు. మనిషి అంటే కంప్లీట్ ఉండాలి, సొంత కుటుంబాన్ని చూసుకోవాలి, రాజకీయాలు చూడాలి. ఎంతోమంది గొప్ప నాయకులు పాపం వాళ్ళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళ బాధ్యత ఫుల్ నెరవేర్చలేదు. సో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్, ఐ హ్యావ్ గ్రేట్ ఇన్స్పిరేషన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్ ఫర్ ఎకనామీ, ఫ్రీ ట్రేడ్, ఇప్పుడు దీని మీద ఈ అగ్రికల్చర్ మీద వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషనల్ థింగ్ ఇస్ ఆడమ్ స్మిత్. ఆయన రాసిన 17th century ఎకానమిస్ట్ ఫ్రమ్ స్కాట్లాండ్, ఆయన అప్పుడు ఫ్రీ మార్కెట్, ఇప్పుడు ఈయన రాసిండు వరల్డ్ ఇస్ ఫ్లాట్ అని, నందన్ నీల్కనేని ఇంకా న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్ జర్నలిస్ట్ ఇద్దరు కలిసి రాసిండ్రు. వరల్డ్ ఇస్ ఫ్లాట్ అంటే అందరూ ఒకటే, ఇక్కడ యువకులు అక్కడ యువకులు సేమ్ ఐటీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తారంటే వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్టికల్లో పనిచేస్తున్నారు. ఈయన 17th century రాసిండ్రు, గ్లోబలైజేషన్ గురించి 17th century రాసిండ్రు. హీఈస్ మై ఇన్స్పిరేషన్ ఆడమ్ స్మిత్ అనేట ఆయన ఇన్స్పిరేషన్. సో వేరియస్ ఇష్యూల నికోలై టెల్సా ఇస్ మై ఇన్స్పిరేషన్. ఈజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బట్ ఆల్సో వెంట్ ఆన్ ద స్పిరిచువల్ లెవెల్. ఈజ్ టేకెన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టు ద లెవెల్ ఆఫ్ మెటాఫిజిక్స్. సో అట్లా ఎంతోమంది ఉండరు, అఫ్కోర్స్ మైకిల్ ఆంజిలో. బట్ ఈ నడమ నాకు కొత్తగా చదువుతుంది, నేను చదవలేదు. ఓ దిక్కు సద్గురు జగ్గి వాసుదేవ్ అని చాలా మంచి క్లారిటీ తోటి ఇస్తాడు రీసెంట్లీ అట్లా లాస్ట్ టైం. బట్ ఈ నడమ ఐఎమ్ టోటలీ ఇన్స్పైర్డ్ బై వన్ ఇటాలియన్ ఆథర్ జియోవాని పికో డెలా మిరాండోలా. ఎంత గొప్పవాడని నాకు ఇప్పుడు చదువుతున్నా ఆయన గురించి. లాస్ట్ 1 week అంది నా కళలు కూడా వచ్చిండు. బుక్ నేమ్ ఏంటి సార్? ఒరేషన్ ఆన్ ద డిగ్నిటీ ఆఫ్ మ్యాన్. ఆయన చదివితే ఈజ్ ద గ్రేటెస్ట్ హిందూ, ఈజ్ ద గ్రేటెస్ట్ ముస్లిం, ఈజ్ ద గ్రేటెస్ట్ క్రిస్టియన్. ఆ జమానాల, అండ్ యాక్చువల్లీ హీ డిడ్ంట్ రీడ్ హిందూ, కానీ ఆ జమానాల ఆయన ఫిలాసఫీ ఏంటంటే చైన్ ఆఫ్ బీయింగ్స్ అని ఉంటుంది. అంటే కింద చెట్లు బతికి, చెట్లకు కూడా లైఫ్ ఉంటాయి కదా, చెట్లు, తర్వాత లోవర్ యానిమల్స్, హయ్యర్ యానిమల్స్, మ్యామల్స్, తర్వాత మనిషి, మనిషి కంటే మీద దేవతలు, పెద్ద దేవతలు, దేవుళ్ళు ఉంటారు, మనిషి మధ్యలో ఉంటారు. మనిషి ఒకడే ఒకడు, ఆయనకు చాయిస్ ఉన్నది. ప్లాంట్స్కు చాయ్ అదే, ప్లాంట్స్ ఉంటారు, పశువులు పశువులే ఉంటాయి. ఆయన పశువుల లెవెల్కు దిగొస్తుంది, దేవుళ్ళ లెవెల్కు రైస్ కాగలుగుతాడు. దేవుళ్ళకు కూడా ఆ చాయిస్ ఉండదు. అందుకే అన్నిట్లా పెద్ద
ఈ ప్రకృతిలా ఈ యూనివర్స్లా మనిషే పెద్ద. మనిషి మళ్ళీ పుట్టగలుగుతాడు దేవుని తీరుగా లేకుండా పశువు తీరు ఎప్పుడు, అంటే అది హిందూ ధర్మం. దేవుని కంటే అన్నిట్లో ఇంపార్టెంట్ మనిషి అంటే అది అద్వైత ఫిలాసఫీ, అంటే అది కేవలం హిందువులనే ఉంటుంది. అసలు భక్తి అన్నది, దేవుడు అన్నది, డివోషనల్ అనేది మీ లైఫ్లో పార్ట్ ఉందా సార్? మా తాతగారు ఆర్య సమాజం పాటించేది, అంటే రిచువల్స్ అవన్నీ తక్కువ, కానీ మా మదర్ బాగానే పూజలు పునస్కారాలు అన్నీ ఉంటాయి. మా వైఫ్కి ఉంటుంది, మా అత్తమ్మకు మామయ్యకు ఉంటుంది, తిరుపతి దేవస్థానం పోతారు. నేను కూడా తిరుపతి దేవస్థానం ఎన్నో మెట్లు ఎక్కేది, ప్రతిసారి నేను ఎక్కుతాను, కార్లు ఎప్పుడు పోను, కానీ అందరినీ రెస్పెక్ట్ చేస్తాను నేను. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తే మీరు ఓపెన్ మైండెడ్ ఉండాలి. అండ్ నేను కూడా నేను పూజలు పునస్కారాలు నాకు లేకున్నా కూడా మీరు పాటిస్తే నేను రెస్పెక్ట్ చేస్తాను. మా వైఫ్కి చాలా ఉన్నాయి. అయితే మా మ్యారేజ్ కాగానే వైష్ణవదేవి పోయినాం. వైష్ణవదేవి పోతే నిజంగానే బ్యూటిఫుల్ మౌంటైన్స్, గుట్టలు ఎక్కాలి, నడుచుకుంటూ పోవాలి, ఎక్కినాము, బాగా టైర్డ్ అయినాము. అంతా పోయాక లోపట రమ్మంటే నాకు లోపట ఎందుకు, ఇక్కడనే బయట దేవుడు ఉంది కదా, ఇక్కడ ఇంత పెద్ద ఆలోచింది, ఇంత పెద్ద గుట్టలు కూడా ఇచ్చింది చూడాలి. తిరుపతి కూడా అంతే, ఇక పోతా అప్పుడు తర్వాత తిరుపతి గుట్టెక్కేటప్పుడు ఎక్కుతాను, చాలా సంతోషంగా ఉంటుంది నాకు. అది మోర్ ఎంజాయ్మెంట్, గుట్టెక్కడు మోర్ ఎంజాయ్మెంట్, లాస్ట్కి పోయే దర్శనం కట్టే అదే దేవుడు అంతటా ఉంటాడని నా అభిప్రాయం. ఈనాటి యూత్కి, ఈనాటి యంగ్ జనరేషన్కి మరి మెసేజ్ ఏంటి సార్? నేను కూడా ఒకప్పుడు యూత్ ఉంటుంది, ఎన్నో అభిప్రాయాలు ఉండేది, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది చేయాలి, ఇది చేయొద్దని. కానీ ఇప్పుడు ఎంతో ఎక్స్పోజర్ అవగాహన వచ్చింది, రాజకీయాలకు కూడా వచ్చిన ఎంతోమంది యూత్ చూసిన, సక్సెస్ఫుల్ యూత్ చూసిన, ఫెయిల్ అయిన యూత్ చూసిన. ముఖ్యంగా యూత్కు నాకు ఒకటే అడ్వైస్, మొట్టమొదలు మీ బాధ్యత మీరు హెల్దీగా ఉండాలి, మంచి మంచిగా తినాలి, చెడు అలవాట్లు ఉండొద్దు. ఎప్పుడో ఒకసారి ఏదో ఎక్స్పెరిమెంట్ కొరకు ఒకసారి ట్రై చేస్తే ఓ సిగరెట్ తాగినరో, ఓ రోజు ఎంజాయ్మెంట్ కొరకు బీర్ తాగిన, అది అలవాటు ఉండొద్దు. చాయిస్ ఉన్నప్పుడు మీ చేతులు ఉండాలి, మీ హ్యాబిట్స్ మీ కంట్రోల్ ఉండాలి. ముఖ్యంగా మీరు హెల్దీగా ఉండాలి, అది మీకు ముఖ్యము, అది మీ తల్లిదండ్రులకు, మీ ఫ్యామిలీకి ముఖ్యము, కానీ అది రాష్ట్రానికి, దేశానికి కూడా ముఖ్యము. మీరు స్ట్రాంగ్గా ఉండద్దు హెల్దీగా. నెక్స్ట్ ఏంటంటే మీ బాధ్యత, మీరు అవగాహన తెలుసుకోవాలి, ఎడ్యుకేషన్లా పెరగాలి. దాని తర్వాత మీ బాధ్యత ఏంటంటే మీరు పైసలు సంపాదించాలి, మీ సొంత కాళ్ళ మీద నిలబడాలి. దాని తర్వాత మీ ఫస్ట్ బాధ్యత మీ తల్లిదండ్రులను చూసుకుంటేందుకు, మీ అన్నదమ్ములను, అక్కజనులను చూసుకుంటేందుకు మీ సెకండ్ బాధ్యత. దాని తర్వాత మీ చుట్టాలు లేకుంటే ఇంటి పక్క వాళ్ళు, మీ ఊరోళ్ళను చూసుకున్నది మీ బాధ్యత. దాని తర్వాత అన్ని బాధ్యతలు. మీరు సక్సెస్ఫుల్ అయ్యేదే మీరు, మీరు స్ట్రాంగ్ ఉంటే అది మీకు మీ తల్లిదండ్రులకే కాదు, మీ దేశానికి రాష్ట్రానికి కూడా మీరు పనికొస్తుంది. మీరు సొంత కాళ్ళ మీద నిలబడి మీ ఫ్యామిలీకి హెల్ప్ చేయనప్పుడు మీరు రాజకీయాలలో జాయిన్ కావద్దు. ఇంకోటి ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం, ఒక డెమోక్రసీ. డెమోక్రసీ అంటే రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాదు, రాజకీయ నాయకుడు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, పది వాట్ల సక్సెస్ కావాలి, పది వాట్ల ఫెయిల్ కావాలి, ఫెయిల్ అయ్యి కూడా ఎక్స్పీరియన్స్, తన్నులు తిన్నా అది కూడా ఎక్స్పీరియన్సే, ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ లేనిది మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవుడు దేశానికి లాభం కాదు, అది నష్టం. ఎందుకంటే మీకే లైఫ్ ఎక్స్పీరియన్స్ లేరు, మీరు 10 మందిని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? మీరు ఫస్ట్ మీరు సక్సెస్ఫుల్ కావాలి, ఉద్యోగంలోనో, బిజినెస్లో, ఆర్థికంగా, హెల్త్ వైజ్ అన్నిట్లా సక్సెస్ఫుల్ ఉండి ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు మీరు తప్పక రాజకీయాలు రావచ్చు. అందుకే నేను ఎప్పుడు యూత్ మీ వెనుక వస్తాం సార్ అంటే నేను చెప్పేది ఏంటంటే, నా వెనుక తిరిగితే మీ జీవితం నాశనం అవుతుంది, మీకు హెల్ప్ ఏమైనా కావాలంటే చేస్తా, కానీ నా వెనుక 10 మంది తిరగొద్దు అని నేను చెప్తాను. దాదాపు 1930s బిగ్ మోడల్గా, సో మనం చూడొచ్చు స్టాండర్డ్ ఉందో దాదాపు ఈ మోడల్, ఈ
అట్లాంటి మోడల్ ఇంత స్టాండర్డ్ ఈ జనరేషన్ లో వస్తుంది. సో ఈ రోజు ఉన్నటువంటి హై టెక్నాలజీ తర్వాత ఇన్నోవేటివ్ అండ్ న్యూ మోడల్ బస్ ఇవి కూడా ఇంత స్టాండర్డ్ ఉందో చూడొచ్చు మనం. సో ఇది మన చెవెల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు దగ్గర ఉన్నటువంటి ఇంటర్ ఈ డోర్స్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. సో మన ఇప్పుడున్న పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, 20-30 టైర్ వెహికల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఉండాల్సినటువంటి బాడీ మొత్తం స్టాండర్డైజ్ ఉండాలి. 1930s అయినా కూడా సార్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, రన్ అవుతుందంట ఈ వెహికల్. సో ఇక్కడ మనం లోపల చూసుకుంటే డాష్ బోర్డ్ తర్వాత స్టీరింగ్ చూసుకుంటే ఎంత స్టాండర్డ్ ఉందో కూడా కనిపిస్తుంది మనం. ఇక్కడ స్టీరింగ్ చూడొచ్చు, తర్వాత డాష్ బోర్డ్ చిన్న ఉంది, అంటే మన ఇప్పుడున్న వెహికల్స్తో పోల్చుకుంటే డాష్ బోర్డ్ చిన్న ఉంది, బట్ ఓల్డ్ మోడల్ జీప్స్కి ఉండేటువంటి మోడల్తో ఇచ్చారు. ఇది మొత్తం ఇది వుడ్, సో స్టీరింగ్ వచ్చేసి మనకి మొత్తం అల్యూమినియం ఐరన్ టైప్లో ఉంది. సో కంపెనీ వచ్చేసి ఇది ఆస్ట్రియన్ ఫిన్లాండ్ కంపెనీ మోడల్. ఆ రోజుల్లోనే మనం చూడొచ్చు అనమాట, ఇక్కడ ఇద్దరికి కూర్చోవడానికి రెండు సీట్స్ కూడా ఎక్స్ట్రా సీట్స్ పెట్టారు. ఇక్కడ 2 మెంబర్స్ కూర్చోవచ్చు, ఇక్కడ ఒక సీటు, తర్వాత ఇక్కడ ఒక సీట్ ఉంది, ఇక్కడ 2 కిట్ టైప్ ఒక బాక్స్ కూడా పెట్టారు. సో ఏసీ సిస్టమ్ లేనట్టు ఉంది. సో ఎందుకంటే అప్పట్లో ఏసీ అనేది లేదు కాబట్టి ఏసీ సిస్టమ్, కాబట్టి మనం ఇక్కడ విండోస్ ఇక్కడ దించుకోవడానికి కూడా దాని సిస్టమ్ పెట్టారు. వెనకాల పాట్ మొత్తం సెమీ ప్రో అనుకోవచ్చు, దాదాపు దీని నుంచి అంబాసిడర్ వచ్చింది అనేటువంటి మోడల్, అంటే దాన్ని ఫ్రీ ఫైన్ చేసేసి అంబాసిడర్ చూడొచ్చు. ఇది బిగ్కి హైట్ ఉంటుంది. సో వెనకాల ఈ రోజు ఉన్నటువంటి న్యూ మోడల్ కార్స్ వచ్చినటువంటి మోడల్ కూడా ఇట్లా ఉంది. కార్ చూడొచ్చు మనకు దాదాపు 15 ఫీట్స్ ఉంటుంది. ఇది ఇవాల్టి జిందగీ. యువతకు కానీ, తర్వాత రాజకీయాలకు కానీ, తర్వాత వ్యాపార పరంగా కానీ అన్నిట్లో విశ్వేశ్వరరెడ్డి గారి నుంచి మనకు మెసేజ్ వచ్చింది. మరో జిందగీలో మళ్ళీ కలుద్దాం. అంటే దే స్టే ట్యూన్ జిందగీ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. బెల్ కొట్టడం మర్చిపోకండి.